హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి. అందరికీ మాయాపూర్ యాత్రకి అందరికీ స్వాగతము. మనం లాస్ట్ వీక్ పూరి యాత్ర గురించి చర్చించుకున్నాము. ఈ రోజు మనం వర్చువల్ మాయాపూర్ యాత్ర చేద్దాము. మాయాపూర్ యాత్ర మేము లాస్ట్ మంత్ చేసి వచ్చాము. అయితే మేము ఏం చూసాము, అసలు మాయాపూర్ యొక్క గొప్పతనం ఏంటి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ రోజు మనము వీలైనంతగా, నాకు తెలిసినంతగా, నేను సీనియర్స్ నుంచి విన్నది చెప్పడానికి, మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మాతాజీ, ముందుగా ప్రార్థనలు చేసి క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అయితే మీలో చాలా మంది ఇప్పటి వరకు పూరి ధామ్ గురించి, బృందావన్ గురించి, మీరు తిరుపతి బాలాజీ గురించి వినే ఉంటారు, కానీ చాలా మందికి మాయాపూర్ గురించి తెలియదు. కానీ మాయాపూర్ కూడా ఎంత ప్రాముఖ్యమైంది. మాయాపూరు అంటే కేవలము ఒక ఒక ఊరు మాత్రమే కాదు. మాయాపూర్ అంటే పూర్తిగా అక్కడ నవద్వీపులు ఉంటాయి, అంటే 9 ద్వీపాలు ఉంటాయి. అది మొత్తము కూడా అది ఎంతో ప్రాశస్త్యం కలిగింది. దాని యొక్క మహత్యం ఏమిటి, అసలు ఎందుకు మాయాపూర్ అంటే మన ఇస్కాన్ డివోటీస్ అంత ప్రాముఖ్యత చూపిస్తారు, ఏమిటి మాయాపూర్ యొక్క ప్రాముఖ్యత అనేది ఈ రోజు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మాతాజీ. అయితే ముందుగా ఈ మాయాపూర్ అనేది ఏ విధంగా వచ్చింది, ఇప్పుడు మనందరికీ తెలుసు. మీరు ఇంతకుముందు బృందావన్ గురించి నేను చెప్పినప్పుడు, అప్పుడు కూడా చెప్పాను, మధ్య మధ్యలో కూడా నేను రాధారాణి మహత్యం గురించి, శ్రీకృష్ణ జన్మాష్టమి మధ్యలో అప్పుడప్పుడు చెప్పాను కూడా. ఏ విధంగా బృందావనానికి ముందు శ్రీకృష్ణ భగవానుడు మరియు రాధారాణి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక లోకం ఏమిటండి, గోలోక బృందావనం. గోలోక బృందావనంలోనే ఉంటారు. అయితే ఎప్పుడైతే ఈ భూలోకంలో శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క లీలల్ని చేయాలి అనుకున్నారో, అప్పుడు ఆయన భూమి మీదకి రావాలనుకున్నప్పుడు రాధారాణి అంటుందన్నమాట, రాధారాణి కూడా పిలుస్తాడు కృష్ణుడు. అప్పుడు రాధారాణి ఏమంటుందంటే, లేదు లేదు, ఇక్కడ ఉన్న గోవర్ధన గిరిని, యమునా నదిని వదిలేసి నేను రాలేను అని ఎప్పుడైతే రాధారాణి అంటుందో, అప్పుడు కృష్ణుడు అయితే సరే, ఇక్కడ ఉన్న గోవర్ధన పర్వతం, యమునా నది, నీకు ఇక్కడ ఏం కావాలో అవన్నీ కూడా బృందావనంలో నేను నీ కోసం ఏర్పాటు చేస్తాను, అవన్నీ కూడా భూలోకంలో ఉంటాయి అని పూర్తిగా ఆధ్యాత్మిక లోకంలో, భూలోక ధామంలో ఉన్నవి అన్నీ కూడా యథావిధంగా బృందావనలో బృందావన ధామంలో ఉంటాయన్నమాట. అందుకనే బృందావన ధామం అనేది అది భూలోక బృందావనం, అది గోలోకంలో ఎలా ఉంటుందో అలానే రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. అయితే ఈ మాయాపూర్ ధామము, నవదీప్ ధామము, దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు విరజా గోపితోని ఆయన గోలోక ధామంలో విహరిస్తూ ఉంటారనమాట. అది చూస్తుంది రాధారాణి. అయితే ఎలా అయినా శ్రీకృష్ణ భగవాన్ని రప్పించాలి అని చెప్పి అప్పటికప్పుడు తను ఒక ధామాన్ని సృష్టిస్తుంది. యమునా నది మరియు గంగా నది ఉండే ప్రదేశంలో ఎంతో అందమైన ధామాన్ని సృష్టిస్తుంది. ఆ అందమైన ధామము ఏ విధంగా మనకి అన్ని ఋతువులు, 6 ఋతువులు ఒకేసారి ఉండే విధంగా ఎంతో అందమైన ప్రదేశము. ఆ విధంగా అందమైన ప్రదేశం కాబట్టి ఎంతో
అందమైన పక్షులు, పువ్వులు, సెలయేళ్ళు మరియు నెమళ్లతోనే ఆ మొత్తం ధామం కూడా నిండిపోయి ఉంటుంది. అయితే అంత అందమైన ధామం సృష్టించిన తర్వాత రాధారాణి ఏం చేస్తుందంటే, అక్కడ ఉన్న ఒక వృక్షం కింద కూర్చొని వేణు వాయిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ వేణునాదం విన్నాడో శ్రీకృష్ణ భగవానుడు, ఎవరు ఇంత అందంగా వేణువు వాయిస్తున్నారని చెప్పి వెంటనే వచ్చేస్తారనమాట. అక్కడ చూస్తే ఎవరు అంటే రాధారాణి. ఇదేమిటి, ఈ ప్రదేశం చాలా కొత్తగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదే అంటే, అప్పుడు చెప్తుంది రాధారాణి, ఇప్పుడే నేను మీకోసం, ఇప్పుడే నేను తయారు చేశాను మీకోసం. అంటే అవునా, ఇది ఎంతో అందమైన ధామం కాబట్టి ఇది నవ ద్వీప్ ధామ్, అంటే నువ్వు కొత్తగా సృష్టించావు కాబట్టి ఇది నవద్వీప్ ధామ్ అని పేరిస్తారనమాట. ఎందుకంటే నదుల మధ్యలో ఉంది, ఎంతో అందమైన ప్రదేశం, కొత్త ప్రదేశం అని ఆ నామాన్ని ఇస్తారు. అయితే మళ్ళీ మనం తెలుసుకోవచ్చు, ఇక్కడ 9 ద్వీపాలు ఉంటాయి. ఈ మొత్తం 9 ద్వీపాలను కలిపి నవద్వీప్ ధామ్ అని అంటారు. ఇదే ఈ ప్రదేశము మొత్తము కూడా, ఈ ప్రదేశం యొక్క మహత్యాన్ని, నవద్వీప్ ధామ్ మహత్యాన్ని మనకి రూప గోస్వామి మనకి వివరిస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా రూప గోస్వామి ఏం వివరించారు, మనం సీనియర్ ఆ భక్తులను గురించి ఏం విన్నానో అది ఈ రోజు మీతో పంచుకుంటాను మాతాజీ. అయితే ఈ 9 ద్వీపాలు కూడా నవవిధ భక్తి మార్గాలని సూచిస్తాయన్నమాట. ఒక్కొక్క భక్తి మార్గానికి ఈ ధామంలో ఒక్కొక్కటి ప్రతీకగా ఉంటుంది. అందరికీ కనిపిస్తుందా మాతాజీ పీపీటీ? కనిపిస్తుంది మాతాజీ, ఓకే మాతాజీ, కనిపిస్తుంది మాతాజీ. హలో కృష్ణ. ఇక్కడ చూడండి మాతాజీ, ఈ విధంగా ఉంటుంది ద్వీపము. ఒక కమలం ఆకారంలో ఉంటుంది. 9 ద్వీపాలు కూడా ఈ విధంగా ఉంటాయి. దీని మ్యాప్ చూస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఈ ధామానికి మరియు మనకి ఇక్కడ ఉన్న ఆచార్యులకి ఎంతో సంబంధం ఉంది. అందుకని నేను ఈరోజు ఈ ఆచార్యుల గురించి చెప్తూ నేను ఇది వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది చూడండి, మనకి వీరు మనకి తెలుసు శ్రీల ప్రభుపాదుల వారు, ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. అలాగనే వీరి యొక్క గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు. వీరి యొక్క గురువు గారు గౌరకిషోర్ దాస్ బాబాజీ. వీరికి మరియు ఈ భక్తి వినోద్ ఠాకూర్లు అనమాట. వీరెవరు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క తండ్రి గారు. గౌరకిషోర్ దాస్ బాబాజీకి మరియు భక్తి వినోద్ ఠాకూర్కి ఇద్దరికీ కూడా శిక్షా గురువులు ఎవరు అంటే జగన్నాథ్ దాస్ బాబాజీ. వీరు మనకి గురు పరంపర, వీరు మనకి ఈ నవదీప్ ద్వాం మహత్యం మొత్తంలో కూడా వీరి వల్లనే మనము దీని గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నాం. ఎందుకంటే వీరు మాత్రమే మనకి ధామం యొక్క ప్రత్యేకతని తెలిపారు. మరియు ఈ ధామం అనేది ఎక్కడ ఉంది, దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అసలు ఏ ప్రదేశంలో ఈ ధామము ఉంది అనేది దీని నిర్ణయం చేసింది వీరే అనమాట. ఎందుకంటే మనము ఈ నవద్వీప్ ధామము అనేది ముఖ్యంగా ఇక్కడ ఎవరు ఉంటారు మీ అందరికీ తెలుసు, తిరుపతిలో బాలాజీ ఉంటారు, బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు, పూరి క్షేత్రానికి వెళ్తే అక్కడ జగన్నాథుడు ఉంటారు. ఈ నవదీప్ ధామ్లో ఎవరు ఉంటారు అంటే, ఇక్కడ ఉండే ముఖ్యమైన నగరం మాయాపూర్. ఇది మధ్యలో అంతర్ద్వీపులో ఉంటుందండి, అదే మాయాపూర్. ఏమిటి ప్రత్యేకత అంటే, ఇక్కడ స్వయంగా చైతన్య మహాప్రభు అంటే శ్రీకృష్ణ భగవానుడే 500 సంవత్సరాల క్రితము చైతన్య మహాప్రభువులాగా ఆవిర్భవించారు. స్వయం శ్రీకృష్ణుడే చైతన్య మహాప్రభు, ఆయనే గౌరంగ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన గౌరవర్ణంలో, బంగారు వర్ణంలో ఆజానుబాహుల్లాగా ఉండి గౌరవర్ణంలో మెరిసిపోతూ ఉంటారు. చైతన్య మహాప్రభు ఎవరు అంటే, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే కానీ రాధారాణి యొక్క భావంలో ఉంటారు. రాధారాణి శ్రీకృష్ణ భగవానుడిని ఎంత భక్తితో ప్రేమతో ఆరాధిస్తూ ఉంటుందో, ఆ భక్తిని ప్రేమని తెలుసుకోవడం కోసము ఆయన స్వయంగా మహాప్రభు, చైతన్య మహాప్రభులా వచ్చారు. కానీ స్వయంగా శ్రీకృష్ణుడైనా రాధారాణి భావం కాబట్టి ఆమె యొక్క రంగుని తీసుకొని వచ్చారనమాట. అందుకనే ఆయన ఎప్పుడు కూడా సువర్ణ వర్ణంలో మెరిసిపోతూ ఉంటారు. అటువంటి మహాప్రభు జన్మించిన ప్రదేశము ఈ మాయాపూర్ ద్వాము. అయితే ఇక్కడ 9 ద్వీపాలలో మధ్యలో ఉంటుంది అంతరద్వీపం. ఈ అంతరద్వీపంలోనే స్వయంగా చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు.
యోగపీఠ్ అనే స్థానంలో. అయితే ముందుగా మనము అంతరద్వీప గురించి చర్చించుకుందామండి, ఆ తర్వాత మనము మిగిలిన ద్వీపాల గురించి కూడా చర్చించుకోవచ్చు. ముందుగా అంతరద్వీప్లో మనకి ఇక్కడ చూడండి మాతాజీ, మాయాపూర్ ద్వామము ఇక్కడనే ఇదే ప్రదేశంలో ఎక్కడైతే స్వయంగా చైతన్య మహాప్రభు ఆవిర్భవించారో, ఇది మన కలియుగంలో మహాప్రభు ఎందుకు ఆవిర్భవించారండి అంటే, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా కలియుగంలో ఎన్నో దోషాలు ఉన్నాయి. ఈ కలియుగం యొక్క ఈ ఎన్నో ఉన్న దోషాలు, ఇక్కడ ఉన్న ప్రజలకి ఎన్నో రకాల అనర్థాలు ఉన్నాయి. వాళ్ళకి జ్ఞాపక శక్తి తక్కువ, తెలివితేటలు తక్కువ, ఓపిక సహనం తక్కువ, ఏది కూడా ఎక్కువసేపు చేయలేరు. అలాంటి వాళ్ళకి మనందరికీ కూడా స్వయంగా చైతన్య మహాప్రభువు సంకీర్తన ఉద్యమాన్ని అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనము కలియుగంలో ఉద్ధరించబడొచ్చు అని చెప్పడం కోసము ఆయన ఆవిర్భవించారు. అయితే ఇది అందరికీ తెలియాలి అని స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు ఇది మొత్తము, ఇది ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు ఈ మాయాపురి ద్వామానికి వచ్చారో ఆయన అప్పుడే నిర్ణయం చేశారనమాట, ఇది వరల్డ్ వైడ్ అందరూ ఇక్కడికి రావాలి, అందరూ దీని గురించి తెలుసుకోవాలి, అందరికీ చైతన్య మహాప్రభు గొప్పతనం తెలియాలి, హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనం తెలియాలి అని వరల్డ్లోనే అతిపెద్ద మందిరాన్ని, ప్రపంచంలోనే అతిపెద్ద మందిరాన్ని ఇప్పుడు నిర్మిస్తూ ఉన్నారండి. ఇది పూర్తిగా ఇప్పుడు 60 నుంచి 70% పూర్తయింది, ఇంకా ఒక 30% మిగిలి ఉంది. మొన్న కూడా మేము చూసి వచ్చాము, చాలా పెద్ద టెంపుల్ వస్తూ ఉందండి. ఇది ఆ ప్రదేశం. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ప్రతిరోజు వెళితే, మాయాపురికి వెళ్తే అక్కడ దర్శించుకునే శ్రీ విగ్రహాలను ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఈ మందిరం ఇంకా పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం చూసే విగ్రహాలను ఈ మందిరంలోకి మారుస్తారనమాట. ఇప్పటి వరకు అయితే మార్చలేదు, ఈ మందిరంలోని విగ్రహాలను ఇప్పుడు మనం దర్శించుకోవచ్చు. ఇవి చూడండి, వీళ్ళే పంచతత్వ, ఈయన మధ్యలో ఉన్నవారు చైతన్య మహాప్రభువు, ఈ కుడివైపు ఉన్నవారు ఎవరు అంటే స్వయంగా రాధారాణి. రాధారాణి స్వయంగా గదాధర పండితులాగా ఆవిర్భవించారు మహాప్రభువుతోని కలిసి. ఈయన ఎవరు అంటే నిత్యానంద ప్రభు, ఈయనే స్వయంగా బలరాముడు, నిత్యానంద ప్రభువులాగా ఆవిర్భవించారు. ఆ తర్వాత ఈయన అద్వైత ఆచార్య. అద్వైత ఆచార్య ఎవరు అంటే ఆయన స్వయంగా సదాశివ మరియు విష్ణువు యొక్క ప్రతిరూపం అనమాట, వారి ఇద్దరు యొక్క అంశగా ఆయన ఆవిర్భవించారు. ఆయన అద్వైత ఆచార్య. ఈయననేమో శ్రీవాస్ ఠాకూర్. ఈయన స్వయంగా కృష్ణ భక్తుడైన నారద మహాముని శ్రీవాస్ ఠాకూర్ లాగా వచ్చారు. స్వయంగా కృష్ణుడే చైతన్య మహాప్రభువు, రాధారాణి ఏమో గదాధర పండితులాగా, మరియు బలరాముడు నిత్యానంద ప్రభువులాగా, విష్ణు మరియు సదాశివ అద్వైత ఆచార్యుల్లాగా, నారద మహాముని శ్రీవాస్ ఠాకూర్ లాగా వచ్చారనమాట. వీరినే మనం పంచతత్వ అంటాము. వీరే మనకి మాయాపూర్ ధామంలో నవదీద్వామంలో లీలలు చేశారు. అయితే స్వయంగా రాధాకృష్ణ మరియు అష్టసఖులు కూడా ఈ విధంగా ఉంటారండి. మనకి ఆ శ్రీ విగ్రహాలని చూస్తే రెండు కళ్ళు సరిపోవు, ఎంతో అందమైన విగ్రహాలు. మనం ఒకసారి కృష్ణుణ్ణి చూసామనుకోండి, రాధారాణిని చూడలేము, రాధారాణిని చూస్తే మళ్ళీ కృష్ణుణ్ణి చూడలేము, అలా ఒకరిని చూస్తుంటే ఇంకొకరిని చూడలేమని అలా చూపు తిప్పుకోనివ్వలేని అంత ఎంతో అందమైన శ్రీ విగ్రహాలు ఉంటాయి. ఆయన అష్టసఖులతోని కూడి ఉంటారు. ఆయనకి గోలోకధామంలో శ్రీకృష్ణ భగవానుడికి ఎప్పుడు కూడా ఈ అష్టసఖులు సేవలు చేస్తూ ఉంటారు. వారి యొక్క ఇంకా వారికి సేవ చేసేవారు మంజరీలు అంటారు. ఆ విధంగా పూర్తిగా గోలోకధామంలో అందరూ కూడా అష్టసఖులకి సేవకులుగా ఉండి అందరూ కూడా రాధాకృష్ణుల యొక్క సేవ చేస్తూ ఉంటారనమాట. ఎలా గోలోకధామంలో ఉంటారో అది ఇక్కడ మనకి ప్రతిరూపంగా చూపించారనమాట. ఆ తరువాత మనము మాయాపూర్లో చూడవలసిన అతి ముఖ్యమైన విగ్రహం ఏమిటి అంటే నరసింహస్వామి.
ఈయనే ఉగ్ర నరసింహ మరియు స్థాను నరసింహ అంటారు. ఈ నరసింహస్వామి ఎంతో ఉగ్ర స్వరూపంతోనే ఉంటారు, కానీ ఎంతో ఉగ్ర స్వరూపంతో ఉన్న నరసింహస్వామి కూడా మహాప్రభు వల్ల, మహాప్రభు ఉండే ప్రదేశంలో ఉంటారు కాబట్టి మహాప్రభు యొక్క సాంగత్యం వల్ల ఉగ్ర నరసింహస్వామి అయినా సరే ఆయన ఉగ్ర రూపంలో కాకుండా శాంత రూపంలో భక్తులకి కృప చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే అది అక్కడ ఉన్న క్షేత్ర ప్రభావం, అది స్వయంగా మహాప్రభు చైతన్య మహాప్రభు యొక్క ప్రభావం. ఇక్కడే మనకి శ్రీల ప్రభుపాదుల వారి విగ్రహం కూడా మనకి రాధామాధవ అష్టసకుల విగ్రహాలకి ఎదురుగా ఉంటుందండి. ఈ విధంగా మనం మాయాపూర్ మందిరానికి వెళ్తే ఈ నాలుగుని నలుగురిని దర్శనం చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్రీల ప్రభుపాదుల వారు, నరసింహస్వామి, రాధామాధవ మరియు పంచతత్వ. అయితే ఇది ఈ ప్రదేశం ఏమిటి అంటే ప్రభుపాదుల వారి పుష్ప సమాధి మందిరం. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు గోలోక ధామానికి చేరుకున్నారో ఆయన యొక్క సమాధి మందిరాన్ని నిర్మించారు బృందావనంలో. అయితే ఆయన పుష్పాలు ఏముంటాయో ఆ పుష్పాలతోని, అక్కడ ఆయనకి ఆ రోజు సమర్పించిన పుష్పాలతోని పుష్ప సమాధి నిర్మించారు మాయాపూర్లో. ఇది పుష్ప సమాధి మందిరం చాలా పెద్దగా ఉంటుందంటే, ఎంతో అందమైన భవనం, అందరూ ఆచార్యుల విగ్రహాలు కూడా బయట ఉంటాయన్నమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు పుష్ప సమాధి మందిరంలో విగ్రహం ఈ విధంగా ఉంటుంది. ప్రతిరోజు నాలుగు ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడికి హారతులు చేసి భోగా సమర్పిస్తారు, అదే విధంగా ఇక్కడ హారతులు భోగా సమర్పిస్తారు. మనము ఉదయం 4:30కి మంగళహారతి అయితే 4 గంటలకే మనకి ప్రభుపాదుల వారి మంగళహారతిని మనము మాయాపూర్లో దర్శనం చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఎక్కడ ఉంటుందండి, మధ్యలో ఉన్న ద్వీపము అంతర్ద్వీపంలో. మనం వెళ్ళగానే ఫస్ట్ దర్శనం చేసుకునే శ్రీ విగ్రహాలు మరియు మందిరాలను దర్శించుకున్నాం. ఆ తరువాత అంతర్ద్వీపంలో మనము ఇంకా దర్శనం చేసుకోబోయే ప్రదేశాలు ఏమిటో నేను ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. ఇదే అండి శ్రీల ప్రభుపాదుల వారి భజన కుటీర్. ఇది మనం ఇక్కడ చూసాం కదా, దీనికి ఎదురుగానే ఉంటుందండి, దీనికి కొంచెం పక్కగా ఉంటుంది. ఇది శ్రీల ప్రభుపాదుల వారి భజన కుటీర్. ప్రభుపాదుల వారు ఫస్ట్ మాయాపూరికి వచ్చినప్పుడు అప్పుడు ఏం లేవండి, మొత్తం ఓన్లీ ఒక్క గుడిసె మాత్రమే ఉండేది. ఇక్కడే ప్రభుపాదుల వారు ఉండేవారు, అక్కడే భజన చేసుకునేవారు, అక్కడే అందరూ శిష్యులు కూడా కలిసి ఉండేవారు. ఇప్పుడు ఈ భజన కుటీర్లోనే 24 గంటలు ఆగకుండా నిత్యము హరినామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది. ఇది శ్రీల ప్రభుపాదుల వారి భజన కుటీర్. ఈ భజన కుటీరంలో ఉండే శ్రీ విగ్రహాలు గౌరవనీతాయండి. భజన కుటీరులో ఈ విగ్రహాలన్నీ కూడా మనం వెళ్ళగానే దర్శనం చేసుకోవచ్చు. ఇది అతి ముఖ్యమైన ప్రదేశము అంతరద్వీపము. అక్కడ అంతర్ద్వీపంలో ఎప్పుడు దర్శనం చేసుకొని మనం వెళ్తామో తరువాత దర్శనం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన స్థానము, దీన్నే యోగపీఠ్ అంటారు. ఈ యోగపీఠ్లో ఈ ఎక్కడ ఈ వృక్షం కనిపిస్తుందో ఇది వేప చెట్టు. ఈ వేప చెట్టు కిందనే స్వయంగా చైతన్య మహాప్రభు ఇక్కడే ఆవిర్భవించారు. చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన స్థానము ఇదే యోగపీఠం. అందుకనే ఈ వేప చెట్టు కింద ఆవిర్భవించారు కాబట్టి మహాప్రభు యొక్క ఇంకొక పేరు ఏంటి అంటే నిమాయి పండిత్. ఆయన జగన్నాథ్ మిశ్ర మరియు శచిమాతకి ఇక్కడ జన్మించారు వేప చెట్టు కింద. ఇక్కడ చూడండి, శచిమాత మరియు జగన్నాథ్ మిశ్ర వారి యొక్క విగ్రహాలని ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ వేప చెట్టు పక్కన ఇది కనిపిస్తుంది కదండి చిన్న కుటీరం లాగా, దాంట్లో జగన్నాథ్ మిశ్ర మరియు శచిమాతల విగ్రహాలని మనము చూడవచ్చు. ఈ యోగపీఠలో మనం దర్శించుకునే శ్రీ విగ్రహాలు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ రాధాకృష్ణ మరియు గౌరనిత, ఇక్కడ ఓన్లీ చైతన్య మహాప్రభువు. ఈ తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు చైతన్య మహాప్రభువు, విష్ణుప్రియ మరియు లక్ష్మీప్రియ. ఇక్కడ మనకి మహాప్రభువు మరియు పంచతత్వ, ఇక్కడ పంచతత్వాన్ని మనము దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడనే ఇదే ప్రదేశంలో మాతాజీ పక్కనే ఒక లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. ఈ యోగపీఠ స్నానాన్ని ఎవరు తెలుసుకున్నారు ముందుగా అంటే, మనకి మనం చూసాం ఇందాక చూడండి,
ఇది మీకు మళ్ళీ నేను చూపిస్తాను, ఆచార్యుల యొక్క విగ్రహం. ఈ ఆచార్యులు ఉన్నారు కదా, ఈయనే మనకి భక్తి వినోద ఠాకూరులు. ఈ భక్తి వినోద ఠాకూరులు మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క తండ్రి గారు అనమాట. ఈయన ఆ సమయంలో ఎంతో చాలా గొప్ప భక్తుడు, ఎంతో తెలివైన వాడు, ఎంతో చదువుకున్నవాడు. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో ఆయన ఒక జడ్జి లాగా పనిచేశారనమాట, న్యాయమూర్తి. ఆయన చూడ్డానికి ఆయన వృత్తిపరంగా న్యాయమూర్తి, కానీ ఎంతో శుద్ధ భక్తుడు. అప్పటి వరకు మనకి నవద్వీప్ ధామంలో చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు అని తెలుసు. అయితే చైతన్య మహాప్రభు ఆవిర్భవించినప్పుడు ఈ ద్వీపాల మధ్యలో అన్నిట్లో కూడా గంగా యమున నదులు ప్రవహించేవి. అయితే ఇవి అన్నీ కూడా ద్వీపాలు వేరువేరుగా ఉండేయండి. అయితే తరువాత కాలంలో ఎప్పుడు కూడా నదీ ప్రవాహము ఒకే విధంగా ఉంటుంది, ఉండదు. నదీ ప్రవాహం కొన్నిసార్లు మారుతూ ఉంటుంది అన్నమాట. అందువలన ఆ ద్వీపాలు కొన్ని కలిసిపోయి మొత్తం రెండు ద్వీపాలు కలిసిపోయాయి అన్నమాట, అంతర ద్వీపు మరియు సీమంత ద్వీపు. ఎక్కడ ఎలా గుర్తించాలి అనేది అర్థం కాలేదు ఆయనకి. అయితే ఆయన ఎలా స్వయంగా మహాప్రభు ఎక్కడ ఆవిర్భవించారు అని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలుసుకోవడానికి. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, స్వయంగా భక్తి వినోద ఠాకూరులు ఆయన ఉండే భజన కుటీరు, ఎక్కడ ఆయన నివాసం ఉంటారో అక్కడి నుంచి దూరమైన ప్రదేశంలో చూస్తే ఎంతో దివ్యమైన తేజస్సుతోని వెలిగే ఒక ప్రదేశం చూస్తారు. ఏమిటి ప్రదేశము ఇంతగా దివ్యంగా వెలుగుతుంది, ఇది ఏమిటి తెలుసుకోవాలని నెక్స్ట్ డే అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూసి, అది అక్కడ ఉన్నప్పుడు అప్పుడు ఒక ముస్లిం యొక్క స్థలం, ఆయనకు చెందింది ఆ స్థలం. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఈ ప్రదేశం నాకు కావాలి, నాకు కొంచెం ఇవ్వగలరా అంటే, ఆయన అందరికీ తెలుసు ఆయన న్యాయమూర్తి చాలా గొప్పవాడు. అప్పట్లో హిందూ ముస్లిం యొక్క తారతమ్యత, ఈ వైషమ్యాలు ఇలా లేవండి, అందరూ చాలా బాగా కలిసిపోయి ఉండేవారు. అందుకని ఈ ప్రదేశం అంత బాగుండదండి, మీకు పనికిరాదు, నేను మీకు ఇంకా మంచి ప్రదేశం ఇస్తాను, నేను అది తీసుకుందరు కాని మీరు అని ఆయన అని చెప్తారు. ఎందుకండి ఈ ప్రదేశంలో ఏమైంది అంటే, ఆ ముస్లిం అతను చెప్తాడనమాట, ఏంటి అంటే ఈ ప్రదేశం వేస్ట్ అండి, ఇక్కడ ఏ వేసినా కానీ తులసి మొక్కే వస్తుంది, మీరు ఏ విత్తనమైనా వేయండి ఇక్కడ తులసి మొక్కే వస్తుంది. అవునా, ఇక్కడ ఏం వేసినా తులసి మొక్కే వస్తుందా అని ఆయన రీసెర్చ్ చేస్తారనమాట. రీసెర్చ్ చేసి తెలుసుకుంటారు. ఎలా అంటే, ఇప్పుడు ఇతనిది ఈ ప్లేస్, అంతకు ముందు ఎవరిది, అంతకు ముందు ఎవరనే పూర్తిగా ప్రమాణాలతోని తెలుసుకుంటారు. ఆయనకి ఖచ్చితంగా అర్థమైంది ఇదే చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన ప్రదేశం. కానీ ఎవరికైనా నేను చెప్తే నమ్ముతారా, ఖచ్చితంగా ప్రూఫ్ తెలియాలని ఆయన ఏం చేస్తారంటే, అప్పుడు ఆయన గురుదేవులైన జగన్నాథ్ దాస్ బాబాజీ ఇంకా ఉంటారనమాట. కాకపోతే ఆయన చాలా ముసలివారు, అప్పుడు ఆయనకి 144 సంవత్సరాలు. అయితే ఆయన్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలన్నా ఆయన నడవలేరు. ఆయనకు ఒక శిష్యుడు ఉన్నారు, ఆయన పేరు బిహారి. ఆ బిహారి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన జగన్నాథ్ దాస్ బాబాజీని బుట్టలో పెట్టుకొని, ఆ బుట్టని ఆయన తల మీద పెట్టుకొని మోసేవారనమాట. అలానే ఎక్కడికైనా తీసుకొని వెళ్ళేవారు. ఆయన ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరినైనా చూడాలి అంటే ఆయన కనురెప్పలు పూర్తిగా మూసుకొని పోయి ఉంటాయి. కనురెప్పలు ఇలా ఓపెన్ చేస్తే మాత్రమే ఆయన చూడగలిగేవారు అనమాట, అంత ముసలివారు. అయితే సరే, ఎలా అయినా మీరు సహాయం చేయాలండి నాకు, నేను ఒక ప్రదేశానికి వెళ్తున్నాను అని ఆయనని తీసుకుని వెళ్తూ ఉంటారనమాట. మీరే నిర్ణయం చేయాలి ఎక్కడ చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు అని ఆయన తీసుకుని వెళ్తూ ఉంటారు. కానీ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నా, ఈ ప్రదేశం ఏంటి, నాకు ఇదే ప్రదేశంలో అనుమానం ఉంది, అలా ఏం చెప్పలే, మనం వెళ్దాం పదండి అని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ యోగపీఠ స్థానంలోకి వస్తారో అప్పుడు ఆయన ఒకే ఒక్కసారి ఆ బుట్టలోంచి దూకుతారనమాట. దూకి 15 అడుగుల ఎత్తుకు ఎగిరి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, అలా జపిస్తూ ఉంటే అందరికి ఆశ్చర్యం అవుతుంది. చాలా మంది ఉంటారనమాట ఇంకా అక్కడ శిష్యులు, అందరూ ఆశ్చర్యపోయి ఏమిటి ఆయన నడవనే నడవలేడే, అలాంటి ఆయన ఇలా దూకి ఇలా నృత్యం చేస్తున్నాడు, ఇంత శక్తి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అప్పుడు ఆయన చెప్తారనమాట ఇదే ప్రదేశం మహాప్రభు ఇక్కడే ఆవిర్భవించారు అని. అదే ప్రదేశం అండి ఇక్కడ మనం చూసే యోగపీఠ స్థానం. ఇక్కడే మనకి మహాప్రభు ఆవిర్భవించారు అని ఖచ్చితంగా నిర్ణయం చేస్తారు.
అయితే యోగపీఠ్లో ఇంకొక మందిరం ఉంటుంది, నరసింహస్వామి మందిరం, లక్ష్మీ నరసింహస్వామి మందిరం. ఈ యోగపీఠ స్థానంలో అప్పట్లో చాలా మంది బందిపోట్లు ఉండేవారండి. అందుకని ఈ బందిపోట్లు ఏం చేసేవారంటే ఎక్కడికి వెళ్ళి కూడా ఇబ్బంది పెట్టేవారు. అందుకని ఈ యోగపీఠ్లో ఉండే వీళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంటే ఆ బందిపోట్లు పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని వచ్చేవారనమాట. ఈ ప్రదేశానికి ముప్పు ఉంది, ఎలా అయినా దీన్ని రక్షించ అని చెప్పి భక్తి వినోద ఠాకూర్లు ఏం చేస్తారంటే లక్ష్మీ నరసింహ విగ్రహాన్ని స్థాపిస్తారనమాట అక్కడ. ఎప్పుడైతే లక్ష్మీ నరసింహస్వామి అక్కడికి వస్తారో ఆ యోగపీఠ స్థానానికి బందిపోట్ల నుంచి బెడద అనేది తగ్గిపోయిందనమాట. ఆ విధంగా మనకి ఈ ప్రదేశంలోనే మనం ఒక లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడే మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు దీనికి దగ్గరలోనే ఉంటారనమాట. ఆ ప్రదేశాన్ని నేను మీకు చూపిస్తాను. ఈ తర్వాత మనం దర్శించుకోబోయే ప్రదేశము శ్రీవాసాంగన్, ఎంతో ప్రముఖమైన ప్రదేశము మాయాపూర్లో. యోగపీఠ్ తర్వాత ముఖ్యమైన ప్రదేశం అంటే శ్రీవాసాంగన్. శ్రీవాసాంగన్ అంటే ఎవరండి? ఇందాక మనం చెప్పుకున్నాం పంచతత్వలో ఒకరు శ్రీవాసాచార్యులు నారదు నారద మహాముని. నారదు నారద మహాముని స్వయంగా, నారద మహాముని యొక్క ఇల్లు శ్రీవాసాంగన్ అంటే. అదే ప్రదేశాన్ని ఇక్కడ మనకి మా హైదరాబాద్ మా బెంగళూరులో కూడా ఒక ప్రదేశం ఉందండి, దానికి శ్రీవాసాంగన్ అని పెట్టారు. అక్కడ మేము ఒక సెంటర్ స్టార్ట్ చేసి బాగా రన్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ శ్రీవాసాంగన్లో చైతన్య మహాప్రభు చిన్న వయసులో ఆయన ఏ విధంగా ఉండేవారంటే ఎక్కువగా భక్తిని ప్రదర్శించలేదు. ఎక్కువ గొప్ప పండితుల్లాగా విద్వాంసుల్లాగా సంస్కృత వ్యాకరణం తెలిసిన ఒక టీచర్ లాగా ఉండేవారు. అందరితో వాదోపవాదాలు చేస్తూ ఉండేవారు ఎక్కువగా. ఆయన భక్తుల్లాగా ఎప్పుడు కూడా అందరి ముందు కనిపించేవారు కాదు. ఎప్పుడైతే ఆయన భక్తుడు అయ్యాడు, ఎప్పుడంటే ఎప్పుడైతే ఆయన స్వయంగా గురువుని పొందారనమాట. ఎప్పుడైతే ఆయన గురువుని పొందుతారో అంతకు ముందే, ఎప్పుడైతే ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చెయ్యాలి అనుకుంటారో అప్పుడు మాత్రము ఒక మాయావాద గురువు నుంచి దీక్షను తీసుకుంటారు. ఆ తర్వాత నిత్యానంద ప్రభు దాన్ని బ్రేక్ చేస్తారండి, అదో తర్వాత విషయము. అయితే ఇక్కడ ఎప్పుడైతే చైతన్య మహాప్రభువు స్వయంగా కృష్ణ భక్తుల్లాగా ఆయన అప్పుడు కీర్తన చేస్తూ ఉండేవారనమాట. కీర్తన ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుంచి ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని గానం చేస్తూ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభం చేశారో అప్పుడు శ్రీవాస్ ఠాకూర్ యొక్క ఇంట్లో ప్రతిరోజు రాత్రి కూడా సంకీర్తన జరిగేది. ఆ సంకీర్తనలో ఎవరైతే ఆయనకి చాలా బాగా తెలిసిన భక్తులు, శుద్ధ భక్తులకు మాత్రమే ప్రవేశం ఉండేది, ఎవరికి కూడా అక్కడ ప్రవేశం ఉండేది కాదన్నమాట. అలా శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో ప్రతిరోజు సంకీర్తన చేస్తూ ఉంటే కొంతమందికి అక్కడ ప్రవేశం లేదని, కొంతమందికేమో కొంతమంది మహ్మదీయులకి అసూయాపరులు అందరూ కూడా అక్కడ ఏం చేశారంటే ఆయన కాశీకి వెళ్ళి చెప్పారనమాట. ఇక్కడ ఇలా శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో ఈ మహాప్రభు ప్రతిరోజు కూడా సంకీర్తన చేస్తూ ఉన్నారు. అది ఆయన ముస్లింలు కదండి, ఆయన చెప్పగానే వెంటనే ఆయనకి కోపం వస్తుంది అని వెళ్ళి చెప్పారు. ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకుంటారో చాంద్ కాజీ వచ్చి ఆ సంకీర్తన ఉద్యమంలో అక్కడ వాళ్ళు సంకీర్తన చేస్తుంటే ఆ మృదంగాన్ని బ్రేక్ చేసి వెళ్తారనమాట, పగలగొట్టి వెళ్తారు. అదే మృదంగా అనమాట ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ విధంగా చాంద్ కాజీ చేస్తాడో మహాప్రభువుకి కోపం వస్తుంది. వెంటనే మహాప్రభు కోపాన్ని ప్రదర్శించారు. తెలిసిన ఆయనకు మొత్తము ఆ నవద్వీపంలో ఉన్న మొత్తం అందరి భక్తుల్ని కూడా తీసుకుని ఒక ర్యాలీ లాగా చాంద్ కాజీ ఇంటికి వెళ్తారనమాట. ఎప్పుడైతే చాంద్ కాజీ ఇంతమంది వచ్చారని చూస్తారో మహాప్రభుని లోపలికి ఆహ్వానిస్తారు. అప్పుడు మహాప్రభు చాంద్ కాజీకి బోధన చేస్తారు. ఎప్పుడైతే చాంద్ కాజీ మాట మహాప్రభువుని వింటారు, దగ్గరగా ఆయన సాంగత్యాన్ని అనుభవిస్తారు, అప్పుడు ఆయన కూడా భక్తుడయ్యి ఇంకా వాళ్ళకు అవకాశం ఇస్తాడనమాట. మీరు ఇంకా ఎప్పటికి కూడా నేను ఏ విధంగా కూడా మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను, మీరు సంకీర్తన చేసుకోవచ్చు అని.
అయితే ఆ రోజు రాత్రి ఏం జరుగుతుందంటే, చాంద్ కాజీకి అంతకుముందే మహాప్రభు రాకముందే నరసింహస్వామి కలలో కనిపిస్తారనమాట. నువ్వు మహాప్రభువుని సంకీర్తనలో ఏ విధమైన ఇబ్బంది పెట్టద్దు అని చెప్తారు. ఆ విధంగా చాంద్ కాజీ కూడా భక్తుల్లాగా మారిపోతారు మహాప్రభు యొక్క కృప వలన. ఆ తరువాత మనం చూడవచ్చు, ఇదే శ్రీవాసాంగన్ మండపండి, శ్రీవాసాంగన్ బయట నుంచి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అక్కడ పక్కలోనే మనకి శ్రీవాసాంగన్ కుటీరంలో చేసే వాళ్ళు సంకీర్తన చేసే ఒక తోట ఉంటుంది అనమాట. ఈ శ్రీవాసాంగన్ పక్కనే ఉంటుంది మాతాజీ, ఇది అద్వైత భవన్ అంటారు. ఈ అద్వైత భవన్లోనే అద్వైత ఆచార్య, ఇందాక మనం చూసాం కదా పంచతత్వలో ఎడమవైపు చివరిగా ఉన్నారు, ఆయన కొంచెం గడ్డం కూడా ఉంటుంది, ఆయనే అద్వైత ఆచార్య. ఆయన స్వయంగా విష్ణు మరియు సదాశివుడి యొక్క రూపం. అద్వైత ఆచార్య ఎప్పుడైతే స్వయంగా ఈ కలియుగంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు రావాలి అని ఆయన కోరుకుంటారు. కోరుకొని ఏం చేస్తారు అంటే, ఆయన గంగా నదీ తీరంలో గంగా జలంతో మరియు తులసి దళాలతోని అక్కడ ఉన్న శాలిగ్రామ్ విగ్రహాన్ని అర్చిస్తూ ఉంటారు. ఏ విధంగా ఆయన గంగా జలం తులసి దళాలతోని ఆ శాలిగ్రామ్ శిలకి ఆరాధన చేస్తూ ఉంటారు, అది మెచ్చుకొని స్వయంగా చైతన్య మహాప్రభు నేను ఇంకా ఆవిర్భవిస్తాను అని ఆయనకి ప్రత్యక్షమై చెప్తారనమాట. ఆ తర్వాతనే మహాప్రభువు ఈ మాయాపూర్లో ఆవిర్భవించడం అనేది జరుగుతుంది. ఎక్కడైతే ఇది జరిగింది, శాంతిపూర్లో అండి, కానీ శాంతిపూర్లో అద్వైతాచార్య ఏ శాలిగ్రామ్ విగ్రహానికి అర్చన చేశారో అదే శాలిగ్రామ్ విగ్రహం ఇక్కడ అద్వైత భవన్లో యోగపీఠ పక్కనే ఉన్న శ్రీవాసాంగన్ పక్కనే ఉన్న అద్వైత భవన్లో ఉంటుందన్నమాట. అదే శాలిగ్రామ్ విగ్రహాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ అద్వైత భవన్ పక్కనే ఉంటుంది గదాధర్ పండిత్ యొక్క భవనం, గదాధర్ పండిత్ యొక్క నివాసం ఇది చూడొచ్చు మనకి. ఇది గౌర గదాధర్ విగ్రహాలు, గౌర మరియు గదాధర్, ఇది గదాధర్ పండిత్ యొక్క భవనం. ఇక్కడ చూడొచ్చండి, ఇదే అంతరద్వీపంలో మనము రాజాపూర్ యొక్క మందిరాన్ని చూడొచ్చు. ఈయన రాజాపూర్ జగన్నాథు. మీరు ప్రతిరోజు కూడా ఉదయం మీరు మంగళహారతి టైంలో మనం చూస్తే మీరు పంచతత్వ మరియు రాధామాధవ తో పాటుగా రాజాపూర్ జగన్నాథ్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ రాజాపూర్ జగన్నాథ్ ఇంతవరకు తెలుసుకున్నాం కదా మాతాజీ, ఇది మొత్తము కూడా అంతరద్వీపం. ఇక్కడితోనే మనకి అంతరద్వీపము పూర్తవుతుంది. అంతరద్వీపము అనేది నవ విధమైన భక్తి మార్గాల్లో ఆత్మ నివేదనానికి ప్రతీకగా ఉంటుందన్నమాట. ఈ దీపము ఆత్మ నివేదనానికి ప్రతీక. ఆ తర్వాత మనము వెళ్ళొచ్చు సీమంత ద్వీపము. అయితే ఈ ద్వీపానికి సీమంత ద్వీపం అని ఎందుకు పేరు వచ్చిందో నేను చెప్తాను. ఈ అంతరద్వీపము సీమంత ద్వీపము దాదాపుగా మధ్యలో ఒకప్పుడు గంగానది ఉండేది, ఇప్పుడు లేదండి, ఇప్పుడు కలిసిపోయి ఉన్నాయన్నమాట. ఈ సీమంత ద్వీపంలోనే మనకి స్వయంగా, నేను ఆ కథ చెప్పి నేను జగన్నాథ్ గురించి చెప్తాను, ఈమె సీమంతిని దేవి. ఎవరు అంటే స్వయంగా పార్వతీదేవి. ఒకసారి పార్వతీదేవి పరమశివుడు చాలా సంతోషంగా ఉంటాడనమాట, చాలా సంతోషంగా ఉండి ఆయన ధ్యానంలో దర్శనం చేస్తూ ఉంటారు. ఆయన దర్శనం చేస్తూ ఉంటే ఈమె వచ్చి అడుగుతుంది అనమాట, మీరు ఎవరిని దర్శనం చేసుకుంటున్నారు, ఎందుకు అంత ఆనందంగా ఉన్నారు అంటే ఆయన చెప్తారు, నేను కలియుగంలో స్వయంగా కృష్ణుడు గౌరంగ మహాప్రభువులాగా వస్తారు, నేను ఆయన్ని దర్శనం చేసుకున్నాను అంటే. వెంటనే పార్వతీదేవి ఏం చేస్తుందంటే, నేను కూడా ఎలా అయినా దర్శనం చేసుకుంటాను అని చెప్పి ఈ ద్వీపంలోకి వచ్చి పార్వతీదేవి ఆయన గౌరంగ మహాప్రభుని గౌరంగ గౌరంగ అని తపస్సు చేస్తుంది. అప్పుడు స్వయంగా మహాప్రభు చైతన్య మహాప్రభువే గౌరంగ మహాప్రభు, చైతన్య మహాప్రభు వచ్చి ఈ సీమంతిని దేవికి దర్శనం ఇస్తారు. ఆ పాదధూళిని ఆమె ఇక్కడ ధరిస్తుందన్నమాట నుదుటిన. అందుకని ఇది సీమంత ద్వీపంగా మారిపోయింది. ఈ సీమంత ద్వీపంలోనే పక్కనే ఒక వటవృక్షం ఉంటుందండి. ఈ వటవృక్షము చాలా మహిమ కలది, ఎవరేమైనా కోరికలు కోరుకుంటే ఈ వటవృక్షం తీరుస్తుంది అని చెప్తారు. అక్కడే మనకి మనము శివుణ్ణి కూడా దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఈ సీమంతిని దేవి పక్కనే ఇక్కడ మనకి శివుణ్ణి కూడా మనము దర్శనం చేసుకోవచ్చు.
అయితే ఇది రాజాపూర్ మందిరం ఇక్కడ చూస్తున్నారు కదండి, దీని వెనకనే మనకి సీమంతిని దేవి మరియు పరమశివుడు ఇద్దరు కూడా దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇది రాజాపూర్ మందిరం. ఈ రాజాపూర్ మందిరం ఎంతో ప్రత్యేకమైనది. ఎలా అంటే, మనము ఈ రాజాపూర్లో మనకి అనేక కల్పాలు అనేక విధాలుగా కథలు చెప్తూ ఉంటారండి. ఒకసారి ఏం జరుగుతుంది అంటే, పూరి మందిరంలో ఒక అసురుడు ఉంటాడు. ఆ అసురుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడనమాట. ఎక్కడ ఎక్కువగా మనకి విగ్రహాలని ధ్వంసం చేయడము అలా విధంగా చేస్తూ ఉంటారు. అందుకని ఏం జరుగుతుందంటే, ఒకసారి ఆయన పేరు ఏంటంటే రక్తబాహు. ఈ రక్తబాహు ఈ ఇక్కడ అక్కడ ఉండే జగన్నాథుని విగ్రహాల్ని ఎక్కడ పాడు చేస్తాడు అని ఏం చేస్తారంటే, పూరి ధామం నుంచి ఇక్కడ ఉన్న నవదీప్ ధామికి ఆ విగ్రహాలని తీసుకొని వస్తారనమాట. ఆ విధంగా ఇక్కడ అప్పుడు జగన్నాథుడు నేను ఇక్కడే ఉండిపోతాను అని ఇక్కడే ఉండిపోతాను. ఇది ఒక కథ చెప్తారు. ఇంకో ఒకటి కూడా ఉంది. ఇక్కడ ఒక గొప్ప భక్తుడు ఉంటాడనమాట. ఆయన ప్రతీ సంవత్సరము కూడా ఈ పూరి క్షేత్రానికి వెళ్ళి అక్కడ భగవంతుడిని జగన్నాథుని దర్శనం చేసుకుని వస్తూ ఉంటాడు. అయితే ఆయన ముసలివాడైపోయి ఇంకా నేను పూరి క్షేత్రానికి వెళ్ళలేని స్థితికి వస్తాడు. అయితే ఆయన చాలా బాధపడతాడనమాట, నేను వెళ్ళలేకపోతున్నా జగన్నాథుని దర్శనం చేసుకోలేకపోతున్నాను అని. ఆయన బాధపడగానే ఆయన కలలో వచ్చి భగవంతుడు చెప్తాడనమాట, నేను ఇక్కడ క్షేత్రంలో నేను వెలుస్తాను, నీకు ఉదయం లేవగానే ఎలా అయితే పూరి క్షేత్రంలో వస్తుందో నీకు ఒక కలప ఒక చెట్టు యొక్క మొద్దు మీకు నీళ్ళలో కొట్టుకొని వస్తుంది, దానితోని నువ్వు విగ్రహాలని తయారు చేయించు అని చెప్తాడు. అయితే ఆయనకి నిజంగానే వెళ్తాడు, ఆయనకి కనిపిస్తుంది. మరి విగ్రహాలు ఎవరు తయారు చేయాలి అంటే, తయారు చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అయితే అక్కడ ఆయన దగ్గరలోనే ఒక కాళ్ళు చేతులు కూడా సరిగ్గా లేని ఒక కుష్టు వ్యాధి ఉన్న అతను ఉంటాడు, ఆయనతో తయారు చేయించమని చెప్తాడు. ఆయన అంటాడు, నేను ఎలా చేయగలను, నాకు సరిగ్గా కాళ్ళు చేతులే లేవు అన్నప్పుడు, భగవంతుడు చెప్పాడు, జగన్నాథుడు చెప్పాడు నిన్నే చేయమని. అలా జగన్నాథుడి కృపతోని ఆయనే విగ్రహాలు తయారు చేస్తారనమాట. అయితే పూరి క్షేత్రంలో ఉండే జగన్నాథుడికి ఇక్కడ జగన్నాథుడికి ఏ విధమైన భేదం లేదండి. ఎంతో గొప్పది ఈ క్షేత్రము. అసలు ఈ క్షేత్రంలో ఎన్నో పాస్ టైమ్స్ ఉంటాయన్నమాట. మనము ఇంకొకసారి ఎప్పుడైనా కానీ ఓన్లీ ఈ క్షేత్రం గురించి చర్చించుకోవచ్చు. అయితే ఈ రోజు మాత్రము మనము ఇంతవరకు చెప్పుకుందాం మాతాజీ. తరువాత నెక్స్ట్ మనము నెక్స్ట్ అంతరద్వీపం అయిపోయిన తర్వాత మనం వెళ్దాము ఇప్పుడు ఇంకా గోద్రుమ ద్వీపం. అయితే ఇంతకు ముందే నేను ఇక్కడ జగన్నాథుని చూపిస్తూ ఇంకా ఈ అంతరద్వీపంలో ఏమేమి ఉన్నాయంటే, ఒకటి మాయాపురి, మాయా మారి అనే ఒక రాక్షసుని బలరాముడు వధించాడనమాట. ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన పాస్ టైం ఉంది మీకు. ఈ మొత్తంలో చూస్తే ఈ సీమంత ద్వీపంలోనే మనకి నింబార్క ఆచార్య, ఈ నింబార్క ఆచార్య ఎవరు అంటే కుమార సంప్రదాయంలో ఉండే ఆచార్యుడు. ఈ నింబార్క ఆచార్య కూడా ఈ సీమంత ద్వీపంలోనే గౌరంగ మహాప్రభువుని ఇక్కడ దర్శనం చేసుకున్నారు. ఇక్కడ ఉండే ఈ ప్రదేశము నింబాదిత్య అనమాట. నింబాదిత్య అనే ఇది కూడా సీమంత ద్వీపంలోనే. ఈ నింబాదిత్య అనే ఈ ప్రదేశంలో స్వయంగా నింబార్క ఆచార్య అక్కడ ఉన్నారు. ఆయన ఉండి ఆయన ఏం చేస్తూ ఉంటారు అంటే, ఆయన స్వయంగా అప్పుడు రుద్రుడికి బిల్వ పత్రాలతోని అర్చన చేస్తూ ఉంటారు. ఈ సీమంతిని ద్వీపంలోని ఆయన బిల్వ పత్రాలతో అర్చన చేస్తూ ఉంటే ఆయన పరమశివుడు చెప్తారు, ఇక్కడికి దగ్గరలోనే మీకు నలుగురు కుమారులు ఉన్నారు, ఈ కుమారులను వెళ్ళి నువ్వు వాళ్ళని దర్శనం చేసుకో, వాళ్ళు నీకు ఆధ్యాత్మికమైన విద్యను ఇస్తారు అని. అలా నింబార్కాచార్య వెళ్ళి ఆ కుమారగణాన్ని కలుసుకొని వాళ్ళ ద్వారా విద్యని పొంది, ఆ విద్య ద్వారానే ఆయన తర్వాత కుమార సంప్రదాయాన్ని ప్రారంభిస్తారనమాట. అయితే ఈ నింబార్కాచార్య గురించి చెప్పడానికి ముందుగా నేను ఇంకొకటి చెప్పాలి మాతాజీ. అయితే మీకు ఈ సీమంతిని ద్వీపంలోనే మీకు
ఈ సీమంతిని ద్వీపంలో ఈ అద్వైత భవను, గదాధర్ భవను పక్కనే ఉంటుంది ఇంకొకటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క గౌడీయ మఠం ఉంటుందండి. ఈ గౌడీయ మఠంలోనే స్వయంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఉండే ఇల్లు, ఆయన యొక్క సమాధి కూడా అక్కడే ఉంటాయి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇదంతా కూడా అంతర్ద్వీపంలో, సీమంతిని ద్వీపం కంటే ముందు, ఇందాక చెప్పాను కదా అద్వైత భవను, గదాధర భవన్ పక్కనే ఉంటాయన్నమాట, దగ్గరలో. ఇక్కడే మనకి స్వయంగా బృందావన్లో ఏ విధంగా మనకి రాధాకుండ్ శ్యామకుండు గోవర్ధనగిరి ఎలా చూస్తామో ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క గౌడీయ మఠంలో చూడొచ్చు. ఈ గౌడీయ మఠం ఎంతో అందంగా ఉంది. గౌడీయ మఠంలో చైతన్య మహాప్రభువు ఎటువంటి వస్తువుల్ని ఉపయోగించారో ఆ వస్తువులతోనే ఒక మ్యూజియం కూడా ఉందన్నమాట. ఆ మ్యూజియం దర్శించవచ్చు. మీరు బృందావనికి వెళ్తే రాధాకుండ్ శ్యామకుండు గోవర్ధనగిరి అతి ముఖ్యమైనవి బృందావనంలో, వాటిని ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ బృందావనంలో దర్శిస్తే ఏ ఫలితం వస్తుందో ఇక్కడ అదే ఫలితం ఉంటుంది. ఈ గౌడీయ మఠంలోనే మనకి తమాల వృక్షం కూడా ఉంటుంది. గౌడీయ మఠంలో ఇంకా మనకి నాలుగు ప్రామాణిక సంప్రదాయాలు ఉన్నాయి. అవేమిటి? కుమార సంప్రదాయం, రుద్ర సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం మరియు లక్ష్మీ సంప్రదాయం. వీటిని దాన్ని శ్రీ సంప్రదాయం అంటారు. ఈ నాలుగు సంప్రదాయాల యొక్క ఆచార్యుల యొక్క విగ్రహాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఆ తరువాత ఇదే ప్రదేశంలో ఇంకొకటి కూడా జరుగుతుంది మాతాజీ, జగాయ్ మదాయ్ ఘాట్. వీరిద్దరు కూడా ఎంతో రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారు. జగాయ్ మదాయ్ వాళ్ళ ఇద్దరి మీద కూడా కృప చూపించారు భగవంతుడు. అది ఉంది. ఇంకొకటి దిగ్విజయ పండితు యొక్క ఘాట్. దిగ్విజయ పండితుడు ఎవరు అంటే, ఆయన ఒక గొప్ప పండితుడు. ఆయన దిగ్విజయ పండితు ఏ విధంగా అంటే, ఎప్పుడు కూడా మొత్తము భారతదేశం అంతా ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్క పండితుని కూడా ఓడించి నేను గొప్పవాణ్ణి అని వాళ్ళందరితో కూడా సంతకం పెట్టించుకునేవాడు అనమాట. ఆ విధంగా ఇక్కడికి వచ్చినప్పుడు, మాయాపూర్కి వచ్చినప్పుడు ఆయన తెలుసుకుంటారు మహా చైతన్య మహాప్రభు యొక్క గొప్పతనం. అప్పుడు ఆయన నిమాయి పండిత్ అనేవారు చిన్న వయసులో. ఆ నిమాయి పండిత్ గురించి తెలుసుకుని, నిమాయి పండిత్ ఒకసారి గంగానది స్నానానికి వస్తే ఆయనతోని మాట్లాడతారనమాట. ఆయనతోని మాట్లాడినప్పుడు నిమాయి పండిత్ అంటారు, అవునండి మీరు చాలా గొప్పవారు పండితులని విన్నాను, అయితే మీరు చెప్పండి సరస్వతి ఇక్కడ ఉన్న గంగానది యొక్క గొప్పతనాన్ని వర్ణించండి అనగానే ఆయన గంగానది మీద ఆసువుగా ఏ విధంగా మనం గాలి పీల్చుకొని వదులుతామో అంత సులభంగా 100 పద్యాలను చెప్పేస్తారు. ఆ 100 పద్యాలను విన్నా ఈయన ఎవరండి, దిగ్విజయ పండిత్, 100 పద్యాలు చెప్పి ఆయన అనుకుంటారనమాట, ఈ చిన్న బాబు ఈయనకు అసలు నేను చెప్పినే అర్థమవుతాయా, గుర్తుండడం పక్కకు పెట్టండి అసలు అర్థమవుతాయా అనుకుంటారు. ఆయన ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మహాప్రభు మాట్లాడతారు, మీరు చెప్పిన ప్రతి ఒక్క శ్లోకంలో ఏ శ్లోకంలో ఏ లైన్లో ఏ పదంలో ఏం తప్పు ఉంది, ఏ పదం వాడితే ఇంకా బాగుంటుంది అనేది ఆయన వివరించి చెప్తారు. అయితే ఈ దిగ్విజయ పండిత్ ఎంత గొప్పవాడంటే, ఆయనకు స్వయంగా సరస్వతీ దేవి యొక్క అనుగ్రహం ఉంది. సరస్వతీ దేవిని వెళ్ళి అడుగుతాడు, అమ్మా ఇంతవరకు నువ్వు నాకు వరం ఇచ్చావు, నిన్ను ఓడించే వాళ్ళు ఎవరూ లేరని, మరి ఇంత చిన్న పిల్లవాడు నన్ను ఎలా ఓడించాడు? ఆయన అడిగితే ఆయన చెప్తారు, ఆయన ఎవరనుకుంటున్నావు, స్వయంగా మనందరికీ నాథుడు, జగన్నాథుడు ఆయన, ఆయననే మా అందరికీ యజమాని, మరి ఆయన చేతిలో నేనే ఆయన దగ్గర నుంచి జ్ఞానం పొందుతా, మరి ఆయన నువ్వెలా ఓడించగలవు అంటే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది స్వయంగా భగవంతుడే అని. ఇక్కడ ముఖ్యంగా మాతాజీ ఇంకొకటి ఉంటుంది, మురారి గుప్తా ఇల్లు అనమాట. మురారి గుప్తా ఎవరు అంటే, స్వయంగా హనుమంతుడు. హనుమంతుడే ఈ యుగంలో మురారి గుప్తగా జన్మిస్తాడు. ఆయన కూడా అంతర్ద్వీపంలోనే ఉంటారనమాట. అయితే ఇంకా ప్రతి ఒక్కదాన్ని చూస్తే మాతాజీ, కోలావేచ శ్రీధర్ ఇల్లు కూడా ఉంటుంది మనకి ఇక్కడే. ఇవన్నీ కూడా మనం మొన్న లాస్ట్ టైం చర్చించుకున్నాం. ఇవన్నీ ముఖ్యమైన ప్రదేశాలు కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత మనము తెలుసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మాతాజీ? సీమంతిని ద్వీపంలో ఉన్నాం. ఈ సీమంతిని ద్వీపంలో నింబార్కాచార్య గురించి తెలుసుకున్నాము. ఇంకొకటి ముఖ్యంగా చెప్తాను, ఇంకొక పాస్ట్ టైం జరిగింది.
మేఘేర్చార. ఈ మేఘేర్చారలో చైతన్య మహాప్రభు ఒకసారి సంకీర్తన చేస్తూ ఉంటారన్నమాట. అయితే సంకీర్తన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎంతో మేఘాలు దట్టంగా ఉండి ఎంతో వర్షం కురిసేలాగా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే మహాప్రభు చేత్తో ఇలా అంటారు, అనగానే మేఘాలన్నీ వెళ్ళిపోతాయి, అప్పుడు వర్షం ఆగిపోతుంది. ఇటువంటి లీలలు ఈ ప్రదేశంలో చాలా ఉన్నాయి మాతాజీ. ఇక్కడే మనకి సీమంతిని ద్వీపంలోనే నీలాంబర చక్రవర్తి అంటే స్వయంగా శచీమాత యొక్క తండ్రి గారు, ఆయన పూజించిన మదన గోపాల విగ్రహాలు కూడా మనకి సీమంతిని ద్వీపంలో మనము దర్శించుకోవచ్చు. ఆ తర్వాత మనము ఈ సీమంతిని ద్వీపము దేనికి ప్రతీక అంటే, ముందుగా శ్రవణం, నవవిధమైన భక్తి మార్గంలో శ్రవణానికి ప్రతీక ఈ సీమంతిని ద్వీపం. మాతాజీ కొంచెం షార్ట్ లో చెప్పనా, మీకేమన్నా కన్ఫ్యూజన్ గా ఉందా, ఎక్కువగా చెప్పినట్టు అనిపిస్తుందా మాతాజీ? హరే కృష్ణ. లేదు మాతాజీ, చాలా క్లియర్ లేదు గా ఉంది. మాతాజీ, బాగుంది మాతాజీ, క్లారిటీ ఉంది. ఓకే ఓకే. నెక్స్ట్ మాతాజీ మనం వెళ్తున్నాము 3వ ద్వీపము, గోద్రుమ ద్వీప. ఏంటండి ఇది? గోద్రుమ ద్వీప. ఈ ద్వీపము ఎంతో ప్రాముఖ్యమైనది. అది ఎందుకో నేను చెప్తాను. ఇక్కడనే మనకి కీర్తన అనమాట, నవవిధమైన భక్తి మార్గాల్లో కీర్తనకి ప్రతీక గోద్రుమ ద్వీప. ఈ ద్వీపము యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఇక్కడ స్వయంగా ఇంద్రుడు మనకి మనకి అప్పుడు మనం శ్రీకృష్ణ భగవాను యొక్క లీలలు జరిగినప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడండి, అహంకారంతోని గోవర్ధన గిరిని గోవర్ధన గిరి ఎత్తేటువంటి పరిస్థితి తీసుకొస్తాడు. వ్రజవాసులందరినీ కూడా సంహరించాలి అనుకుంటాడు సంవర్ధక మేఘాలతోని. అయితే ఆయనకి అది తలుచుకున్నప్పుడల్లా అనిపిస్తుంది, చాలా గిల్టీగా అనిపిస్తుంది అనమాట ఇంద్రుడికి. నేను ఏం చేయాలి, నేను ఇలా చాలా పెద్ద తప్పు చేశాను అని ఏం చేస్తాడంటే, ఎప్పుడు అప్పుడు ఏం చేస్తాడు ఆయన, సురభి గోవును తీసుకొని వెళ్ళి శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకుంటాడు. దర్శనం చేసుకొని క్షమించమని అడుగుతాడు. ఇప్పుడు కూడా మళ్ళీ సురభి గోవును తీసుకొని ఈ నవదీప ద్వామకు వచ్చి ఈ గోద్రుమ ద్వీపంలో ఆయన తపస్సు చేస్తాడనమాట. నేను చాలా తప్పు చేశాను, అప్పుడు నీ యొక్క గొప్పతనం తెలుసుకోకుండా కృష్ణ నేను తప్పు చేశాను, మళ్ళీ నువ్వు కలియుగంలో నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏ తప్పు చెయ్యకూడదు అని ఇక్కడికి వచ్చి ముందే తపస్సుని ప్రారంభిస్తాడు సురభి గోవు మరియు ఇంద్రుడు. అయితే ఆయన యొక్క తపస్సుకు మెచ్చుకొని స్వయంగా గౌరంగ మహాప్రభు వచ్చి ఆయనకి దర్శనం ఇస్తారన్నమాట. ఇది ఇది గోద్రుమ ద్వీపంలో. గోద్రుమ ద్వీపానికి వెళ్తే మనకి ఇంతకు ముందు మాకు చెప్పారనమాట అక్కడ ఉండే డివోటి, ఈ గోద్రుమ ద్వీపము ఎంతో ప్రత్యేకమైంది, ఇక్కడ సురభి గోవు ఇప్పటికీ ఉంటుంది కానీ మనకి కనిపించదు అని చెప్తారన్నమాట. ఎంతో ప్రత్యేకమైన ద్వీపం అన్నమాట. ఈ ద్వీపంలో ఇంకొక ప్రత్యేకత ఉంది, ఇక్కడికి వస్తారు ఒకసారి మార్కండేయ మహాముని. మార్కండేయ మహాముని ఎవరు మాతాజీ, మీ అందరికీ తెలుసా? హరే కృష్ణ మాతాజీ. అంతా విన్నాం మాతాజీ. మా రుద్రవతీను శరదృ కొడుకు అని చెప్పని విన్నాము. ఆయన శివుడి గురించి తపస్సు చేస్తాడు, ఆయనకి చిన్నతనంలోనే ఆయుష్ తక్కువ అని చెప్పనని. అవును మాతాజీ, ఆయనకు చిన్నతనంలోనే ఆయుష్ తక్కువ. ఆయనే మార్కండేయ ఋషి. ఈ మార్కండేయ ఋషి ఆయన గొప్ప శివభక్తుడు. గొప్ప శివభక్తుడు అని మాత్రమే తెలుసు మాతాజీ. ఆయన గొప్ప శివ అంటే వాళ్ళ తల్లిదండ్రి తపస్సు చేసి వరంతోని మార్కండేయుని పొందుతారు. అవును ఆ మాతాజీ. మార్కండేయుడు వరప్రసాదుడు, ఆయన యొక్క తల కావాలని దేవుడు మారు రూపంలో శివుడు వస్తాడు మాతాజీ. ఓకే మాతాజీ, ఇంకా వాళ్ళు తప్పనిసరిగా ఆయనను. హరే కృష్ణ మాతాజీ. మళ్ళీ మనం చర్చించుకుందాం. అయితే ఓకే మార్కండేయ మహర్షి మనకి తెలుసు శివభక్తుడు అని. ఆయన ఎప్పుడైతే శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడో శివుడే ఆయనకు మార్గం చూపిస్తాడు. ఆ తర్వాత ఆయన గొప్ప విష్ణు భక్తుల్లాగా మారుతాడు. ఆయనే మార్కండేయ మహామునికి ఉన్న వరం ఏమిటి అంటే, ఆయనకి ఆయుష్ ఏమిటి అంటే మొత్తము 7 కల్పాల ఆయుష్ ఉంటుందన్నమాట. మనందరికీ తెలుసు కదా మాతాజీ, కల్పాలు ఇంతకు ముందు చాలా సార్లు చర్చించుకున్నాం.
మనకు ఒక్క కలియుగమే 4,32,000 సంవత్సరాలు. ఆ తరువాత ముందు త్రేతాయుగము, దానికంటే ముందు ద్వాపర యుగము, దానికంటే రెట్టింపు. దానికంటే ముందు ద్వాపర యుగము కలియుగం కంటే 3 రెట్లు, అంతకంటే ముందు సత్యయుగము కలియుగం కంటే 4 రెట్లు అన్నమాట. మొత్తం కలిపితే మనకి 40,00,000 సంవత్సరాలు వస్తాయి. వీటిని చతుర్యుగము అంటారు. ఈ చతుర్యుగాలు 1,000 చతుర్యుగాలు అయితే దాన్ని ఒక కల్పము అంటాం. బ్రహ్మదేవుడికి యొక్క ఒక రోజులో 2 కల్పాలు ఉంటాయి. అటువంటి 7 కల్పాల వయస్సు ఉంది మార్కండేయ మహామునికి. ఆ విధంగా మార్కండేయ మహాముని ఎప్పుడు కూడా ఒక కల్పం అయిపోగానే, ఎప్పుడైనా ఈ చతుర్యుగాలు అయిపోగానే ఒక చిన్న ప్రళయం వస్తుంది మాతాజీ. ఎప్పుడు ప్రళయం వచ్చినా సరే ఎన్నో రకాల ప్రళయాలు ఉంటాయి. ఈ అన్ని రకాల ప్రళయాలు, కల్పం అయిపోగానే ప్రళయము, బ్రహ్మదేవుడు ఆయుష్ అయిపోగానే ప్రళయము, అలా ప్రతి కల్పం తర్వాత ప్రళయం ఉంటుంది. అయితే ఏం చేస్తాడు ఇప్పుడు పాపం మార్కండేయ మహామునే కోరుకుంటారు ఆయనకు అంత ఆయుష్ కావాలని, స్వయంగా భగవంతుడు ఇస్తాడు. అయితే ఆయన ఒకసారి కోరుకుంటారు ఏమిటి అంటే, నేను అన్నీ చూశాను, అసలు నువ్వు ఎలా ఉంటావు, నీ ప్రళయం ఎలా ఉంటుంది, ఆ సమయంలో ప్రదేశం ఎలా ఉంటుంది, అలా ఆయన దర్శనం చేసుకోవాలని కోరుకున్నారు కాబట్టి ఆ ప్రళయ జలంలో ఈదుతూ ఉంటారు. ఎలా ఉంటుందంటే ఆయన పరిస్థితి మొత్తము కుండపోతగా, అంటే ఆ వర్షం ఎలా ఉంటుందంటే ఒక్కొక్క వర్షపు చుక్క కూడా ఒక పెద్ద స్తంభం అంత వర్షపు చుక్క మాదిరి. ఇప్పుడు మనకి పడితే ఎలా, ఒక సిరంజితో కొడితే ఎలా పడుతుంది, అలా పడుతుంది మనకి ఇప్పుడు వర్షం వస్తే. అలా ఒక స్తంభం లాగా పడితే ధార ఎలా ఉంటుంది, అటువంటి ధారలు ఆగకుండా 1,000,000 సంవత్సరాలు వర్షం వస్తూనే ఉంటుంది. అటువంటి ప్రళయ జలంలో మార్కండేయ మహర్షి ఉంటాడు. ఎన్నో ఆ జలంలో ఎన్నో జలచరాలు ఉంటాయి. ఆ జలంలో ఈదుతూనే ఉంటాడు. ఏమీ కనిపించదు, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, పాపం ఆహారం ఉండదు. అలా అని అలసిపోయాడు కదా అని మరణించడు, కానీ జీవించే ఉంటాడు. అలా ప్రళయ జలంలో ఈదుతూ ఈదుతూ ఒకసారి భగవంతుడి యొక్క కృప వలన ఆయన నవద్వీప ధామకొస్తారనమాట. మనం ఇంతకుముందు చర్చించుకున్నాం, ఆయన ఒక కల్పంలో నీలాచల ధామానికి కూడా వెళ్తారు, ఒకసారి ఇక్కడికి కూడా వస్తాడనమాట నవద్వీప ధామకి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చూసి ఆశ్చర్యపోతాడు, మొత్తం మునిగిపోయింది, ఇదేలా మునిగిపోలేదు ఈ ధామము అంటే. అక్కడ సురభి గోవి ఆల్రెడీ ఉంటుంది. సురభి గోవి చెప్తుంది అనమాట, ఇది ఏం ప్రదేశం అనుకుంటున్నావు నువ్వు, స్వయంగా చైతన్య మహాప్రభు పుట్టిన ప్రదేశము, ఇది ఎప్పటికీ మునగదు. అవునమ్మా, నాకు భగవంతుడి కరుణ వల్ల నేను ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి నేను ఆహారం తీసుకోలేదు, ఆకలిగా ఉంది అంటే. అప్పుడు సురభి గోవి ఆయనకి పాలు ఇస్తుంది అనమాట. ఆ పాలని తాగి ఆయన ఆకలిని తీర్చుకుంటాడు మార్కండేయ మహాముని. అందుకని అక్కడ సురభి పుంజ్ కూడా ఉంటుంది మాతాజీ. అదే ప్రదేశంలో మనకి ఇది ఎక్కడ, గోద్రుమ ద్వీపంలో. ఈ గోద్రుమ ద్వీపంలోనే ఎంతో ముఖ్యమైన ప్రదేశము మనకి చూడవచ్చు, అది స్వయంగా భక్తి వినోద ఠాకూర్ల యొక్క ప్రదేశం అనమాట, భజన కుటీరు. ఇది చూడండి, భక్తి వినోద్ ఠాకూర్ భజన కుటీరు. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ పైన దర్శనం అవ్వకపోతే సెకండ్ టైం వెళ్ళాం. ఇది భక్తి వినోద ఠాకూర్ల భజన కుటీర్ అండి. ఇక్కడే భక్తి వినోద్ ఠాకూర్ గారు యొక్క ఇల్లు ఉంది. ఆయన ఇక్కడే భజన చేసుకునేవారు. ఆయనతో పాటుగా గౌర్ కిషోర్ దాస్ బాబాజీ గారు ఉన్నారు కదా, ఈయనతో పాటు ఉంటారనమాట. ఆయన ఈయన కొడుకుకి గురువు గారు గౌర్ కిషోర్ దాస్ బాబాజీ. ఇందాక చూసాము ఆయన యొక్క బయటకు, ఆయన భజన చేసుకునే ప్రదేశం కూడా ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడి నుంచే మనకి భక్తి వినోద్ ఠాకూర్లు యోగపీఠ ప్రదేశంలో మహాప్రభు ఎక్కడ ఆవిర్భవించారో చూశారనమాట. ఈ గది యొక్క కిటికీలోంచే చూస్తారు, ఆయనకి యోగపీఠ స్థానం కనిపిస్తుంది, ఆయన వాడిన వస్తువులు. ఇది చూడండి మాతాజీ, ఇది చాలా బాగుంది మాతాజీ. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇది, అయినా కానీ చెక్కు చెదరలేదు, టేకుతో చేశారు. ఆయన బుక్స్ పెట్టుకునే ర్యాక్, ఆయన కూర్చునే టేబుల్, చైరు, ఆయన యొక్క మంచము, ఆయన ఆరాధించిన విగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా ఉండేవారు, ఆయన కొడుకు. ఆయన ఉండే గది కూడా ఉంది, ఆయన వాడిన వస్తువులు అన్నీ ఉన్నాయి మాతాజీ ఇక్కడ. ఇది కూడా గోద్రుమ ద్వీపంలో మనము దర్శించుకోవచ్చు. ఆ తరువాత మనము ఇంకొకటి ఉంటుంది మాతాజీ, ఇక్కడ
సువర్ణ బిహార్ అనే ఒక ప్రదేశం ఉంటుంది. ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వచ్చాము. సువర్ణ బిహార్ అనే ప్రదేశము ఏమిటి అంటే, ఆయన ఒక రాజు. ఆయన ఈ సువర్ణ అనే ఈ రాజు ఉంటారు కదా, ఈ సువర్ణ బిహారు ఒక భౌతికవాది. ఎప్పుడు కూడా భౌతికత్వంలో ఉంటాడు, భగవంతుడి యొక్క భక్తి లేదు. ఎప్పుడైతే నారద మహాముని యొక్క సాంగత్యం దొరుకుతుందో, నారద మహాముని యొక్క కృపతోని భక్తుడుగా మారి ఆయన ఆ జన్మ వదిలేసి తరువాత జన్మలో బుద్ధిమంత కాన్లాగా జన్మ తీసుకుంటారు. నెక్స్ట్ జన్మలో ఎప్పుడైతే ఆయన బుద్ధిమంత కాన్లాగా జన్మను తీసుకుంటారో, ఆయన కోరుకుంటారు నేను ఎలాగైనా మహాప్రభువుని సేవించుకోవాలి అని. అలా బుద్ధిమంతకానికి అవకాశం ఇస్తారు. మహాప్రభు ఉన్నప్పుడు ఆ ప్రదేశానికి రాజు బుద్ధిమంతకాన్ అనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, మహాప్రభు రెండవ వివాహం, ఫస్ట్ వివాహం లక్ష్మీప్రియని చేసుకుంటారు. ఆమె మరణిస్తుంది, తర్వాత తల్లిగారు రెండవ వివాహం చేస్తారు విష్ణుప్రియాదేవితోని. ఆ విష్ణుప్రియాదేవితోని జరిగిన వివాహాన్ని ఈ బుద్ధిమంతకానే తన యొక్క మొత్తము ఖర్చు అంతా ఆయనే భరించి ఎంతో అంగరంగ వైభవంగా, అప్పటి వరకు భారతదేశంలోనూ ఎప్పుడూ జరగని విధంగా ఎంతో వైభవంగా చైతన్య మహాప్రభు మరియు విష్ణు పిరియల వివాహాన్ని జరిపిస్తారనమాట. ఇక్కడే ఇంకొకటి ఉంటుందండి, గోద్రుమ ద్వీపంలో ఎంతో ప్రత్యేకమైన ప్రదేశం. అది ఏమిటి అంటే ఆమ్ ఘాట్. ఆమ్ అంటే ఏంటండి? ఆమ్ అంటే ఏంటి మాతాజీ? మ్యాంగో మ్యాంగో, మామిడి పండు. మామిడి పండు ఘాట్ ఏమిటి అంటే, రోజు అందరు భక్తులందరూ కలిసి సంకీర్తన చేస్తూ ఉన్నారంట. సంకీర్తన చేస్తూ ఉంటే అందరికీ చాలా ఆకలిగా ఉంది. అయితే ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మహాప్రభువు దగ్గర ఆల్రెడీ తిన్న ఒక మామిడి పండు టెంకాయ ఉందంట. ఆ టెంకని తీసుకొని పోయి అక్కడ ఆయన ఎక్కడ కూర్చున్నారు అక్కడ వెంటనే భూమిలో పాతుతారు. పాతగానే అక్కడి నుంచి మామిడి చెట్టు వచ్చింది. ఆ మామిడి చెట్టులో ఉన్న ఫలాలు, అక్కడ ఎంత మంది ఉన్నారో అన్ని మామిడి పండ్లు వచ్చాయంట. అయితే ఆ మామిడి పండ్లు ఎలా ఉన్నాయంటే, దాని పైన తొక్క లేదు, లోపల టెంకె లేదు, మొత్తము జ్యూసే. అలాంటి మామిడి చెట్టు వచ్చిందంట అండి. ఆ చెట్టు మాత్రము ఒక సంవత్సర కాలం అలానే ఉందంట. సంవత్సర కాలంలో ఎప్పుడు భక్తులు కీర్తన చేసినా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడం, మామిడి పండ్లు తినడం. అలా సంవత్సర కాలం తర్వాత ఆ చెట్టు దానంతట అదే అంతర్ధానం అయిపోయింది. ఇది ఆమ్ ఘాట్. ఆ పిక్చర్ మనకి దొరకదు, మనలాంటి వాళ్ళు ఎవరు ఆ దాన్ని చూడలేరు. అలా అని లేదేమో అని అనుకోకండి మాతాజీ, లేదు అని అనుకుంటే అది అపరాధమని ఆచార్యులు చెప్పారు. ఖచ్చితంగా ఆమ్ ఘాట్ ఉంది. ఆ తరువాత ఇక్కడే గౌరహరి అని ఒక చిలుక, చైతన్య మహాప్రభు చిలుకని తీసుకొని వచ్చారనమాట. ఒక చిలుకని పట్టుకొని చెప్తున్నారు, నువ్వు రాధాకృష్ణ అను, రాధాకృష్ణ అను, హరే కృష్ణ అను అంట అనమని చెప్తుంటే, ఆ చిలుక గౌరహరి గౌరహరి అంటుందనమాట. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కానీ నువ్వు రాధాకృష్ణ అంటే అనవా అని చెప్పి మహాప్రభు ఆ చిలుకని వదిలేసి వెళ్ళిపోతారనమాట. అది కూడా ఇక్కడే జరిగింది మాతాజీ. ఆ తరువాత మీకు మీకు ప్రత్యేకమైన ప్రదేశము నరసింగపల్లి. నరసింగపల్లిలో నరసింహస్వామి ఉంటారు. విగ్రహం కొంత ఇక్కడ మనకి విగ్రహం యొక్క ముఖం అంత బాగా అర్థం కాదు మాతాజీ, కానీ ఎంతో ప్రత్యేకమైన ప్రదేశం. ఇక్కడ చూడండి, మందిరం ఇలా ఉంటుంది. మేము కూడా వెళ్ళినప్పుడు అందరం ఇక్కడ ఇలానే కూర్చొని అక్కడ క్లాస్ విన్నాం మాతాజీ. అక్కడ రెండు మూడు ప్రదేశాలు చూసి వచ్చిన తర్వాత ఇక్కడే అందరికీ కలిపి ఆ ప్రదేశాల యొక్క ప్రాముఖ్యతని చెప్పారు. ఈ నరసింగపల్లిలో ప్రత్యేకత ఏమిటి అంటే, మరి మీ అందరికీ తెలుసు నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత ఆయన నరసింగపల్లికే వచ్చి చేతులు కడిగారంట. ఆయన చేతులకు ఉన్న రక్తాన్ని కడిగారు. అయితే మీరు అనొచ్చు మాతాజీ, అహోబిలంలో కూడా ఇదే పాస్ట్ టైం చెప్తారు, అక్కడ చేతులు కడిగారు, నరసింహస్వామి ఇక్కడికి వచ్చి కూడా కడిగారా అని అనుకోవచ్చు. అయితే ఇటువంటి ప్రదేశాలు ఏమిటి అంటే, ఒకటే పాస్ట్ టైం రెండు మూడు ప్రదేశాల్లో చెప్పాము అంటే ఏమిటి అంటే, ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంగా జరిగింది. ఒకసారి ఇక్కడికి వచ్చారు, ఒకసారి అహోబిలానికి వెళ్ళారు. అయితే ఈ నరసింగపల్లి చాలా ప్రశాంతమైన ప్రదేశము, చాలా బాగుందని స్వయంగా నరసింహస్వామి కొంతకాలం ఇక్కడ ఉన్నారంట. ఇక్కడ పక్కనే మాతాజీ అలకనంద మనకి ప్రవహిస్తుంది మాతాజీ. ఆహా, మందాకిని నది ఇక్కడే ఉంటుంది. ఈ మందాకి నది నదిలోకి వచ్చి
అక్కడే చేతులు కడుక్కొని అక్కడ ఉన్నారు. ఇది ఎంతో అందమైన ప్రదేశం, నరసింహస్వామి స్వయంగా ఉన్నారని చెప్పి కొంతమంది చాలా మంది దేవతలు కూడా వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని కొంతకాలం ఇక్కడ నివసించారు. కాబట్టి దీనికి దేవపల్లి అని కూడా ఇంకొక పేరు ఉందన్నమాట. ఇది ఇక్కడే గోద్రుమ ద్వీపంలోనే గౌరదహ అని ఒక ప్రదేశం ఉంది మాతాజీ. ఇక్కడ ఒక గోపవాలుడు వచ్చి చైతన్య మహాప్రభువు మీకు నేను ప్రసాదం ఇస్తాను అని చెప్పి తీసుకొని వెళ్ళారనమాట. మేము గోపాలకులము, మా దగ్గర ఎంతో పాలతో చేసిన స్వీట్స్ ఉంటాయని వాళ్ళ సంకీర్తన బృందాన్ని అందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ స్వీట్స్ ఇచ్చి తర్వాత ఆయన చెప్తున్నారనమాట, ఇక్కడ మాకు ఒక నది ఉందండి, ఈ ప్రదేశంలో ఒక ముసలి ఉంది, ఈ మొత్తం ప్రదేశాన్ని కూడా కలుషితం చేస్తూ ఉంది అని చెప్పగానే మహాప్రభు వెళ్ళి ఆ ముసలిని తాకగానే ఆ ముసలి ఒక దేవతా రూపాన్ని దర్శిస్తుంది. ఆయన ఎందుకమ్మా నువ్వు ఇలా ఎందుకు మారిపోయా అంటే చెప్పిందనమాట. ఏమిటి, నేను దూర్వాస మహర్షి పట్ల నేను తప్పుగా ప్రవర్తించాను, అందుకని దూర్వాస మహాముని నాకు శిక్ష వేశారు. ఆయన దూర్వాస మహాముని కాల్ని కట్ చేయాలని చూశాడంట పెంకితనంతోని, అందుకని నువ్వు కట్ చేస్తున్నావా వెళ్ళి ముసలిగా వెళ్ళి అందరినీ కట్ చేయని చెప్పి ముసలిగా వెళ్ళమని ఆయనకి శాపం ఇచ్చారు. కానీ ఆయన యొక్క కృప కూడా చూపించారు, నువ్వు గౌరంగ మహాప్రభువుని దర్శనం చేసుకుంటావు అని. ఆ విధంగా మనము గోద్రుమ ద్వీపులో మనం ఏమేం దర్శించుకున్నామంటే మాతాజీ, గోద్రుమ ద్వీపులో సురభి గోవు మరియు మార్కండేయ మహాముని గురించి తెలుసుకున్నాము, భక్తి వినోద్ ఠాకూర్ యొక్క భజన కుటీర్ గురించి తెలుసుకున్నాము, ఇక్కడే మనం ఆమ్ఘాట్, నరసింగపల్లి ఇవి మాత్రం మనము గోద్రుమ ద్వీపులో దర్శనం చేసుకున్నాము. గోద్రుమ ద్వీపు దేనికి ప్రతీక మాతాజీ? గోద్రుమ ద్వీపు నవవిధమైన భక్తి మార్గాల్లో కీర్తనకి ప్రతీక మాతాజీ. నెక్స్ట్ మనం వెళ్తున్నాము ఈ ద్వీపం ఏమిటి అంటే మాతాజీ, మధ్య ద్వీపం. ఈ మధ్య ద్వీపంలోనే ఎంతో అందమైన పాస్ టైం జరిగింది మాతాజీ. మీరు ఇవన్నీ వింటుంటే మనసులో ఇవన్నీ చెప్తున్నారు ఇవి నిజమేనా అనుకోకండి మాతాజీ. ఎప్పుడైతే త్రేతాయుగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, మరియు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఆయన భక్తులు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఆయన భక్తులు అందరూ కూడా కలియుగంలో గౌరంగ మహాప్రభు కోసం వచ్చారు, గౌరంగ మహాప్రభుని దర్శనం చేసుకోవడము కోసము, ఈ లీలలో భాగస్వాములు కావడం కోసము. నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను, చైతన్య మహాప్రభు ఎప్పుడు వచ్చారో ఆయన స్వయంగా కృష్ణుడు. కాబట్టి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిత్య పార్షదులు, ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మహాప్రభువుతో కలిసి జన్మించారు, ఇక్కడ మహాప్రభువుతో కలిసి లీలల్లో పాల్గొన్నారు. ఇది ఎంతో ప్రత్యేకమైన ప్రదేశం మాతాజీ. ఈ మధ్య ద్వీపంలోనే మనకి ఒక ప్రదేశం ఉంది, అది ఆ ప్రదేశంలోనే సూత గోస్వామి గౌర భాగవతాన్ని అక్కడ ఉన్న అందరి భక్తులకి చెప్తూ ఉంటే దేవతలు కూడా వచ్చి వింటూ ఉన్నారంట. ఆ గౌర భాగవతం చెప్పిన ప్రదేశమే నైమిషారణ్యము. అంటే నైమిషారణ్యం ఇంకొక ప్రదేశం కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ కూడా నైమిషారణ్యం ఉంది, ఇక్కడ కూడా స్వయంగా సూత గోస్వామి గౌర భాగవతం చెప్తూ ఉన్నారు. గౌరవ భాగవతం సూత గోస్వామి చెప్తూ ఉంటే అది వినాలి అని స్వయంగా పరమశివుడు వస్తూ ఉన్నాడంట. వస్తూ ఉంటే ఆయన యొక్క వాహనం ఏమిటి మాతాజీ? నంది. ఆయన చాలా స్లోగా వస్తున్నాడంట, అక్కడేమో కథ పూర్తవుతుంది ఏం చేయాలని శివుడు ఏం చేశాడంట, నందిని అక్కడే వదిలేసి బ్రహ్మదేవుణ్ణి అడిగాడంట, నీ హంసవాహనం నాకు ఇస్తే నేను వెళ్ళి కథ వినేసి వచ్చేస్తాను. అంటే దాందే ఉంది వెళ్ళి తీసుకొని వెళ్ళు అంటే ఆయన హంసవాహనంలో ఇక్కడికి వచ్చి గౌర భాగవతాన్ని విన్నారు. అందుకనే హంసవాహనంలో ఉన్న శివుణ్ణి మనం దర్శనం చేసుకోవచ్చు. అయితే హంసవాహనంలో ఉన్న శివుడు మాతాజీ, ఇంతకు ముందు మనము చూసాం కదా, అప్పుడు మనం ఒక 4 ఇయర్స్ బ్యాక్ మనకి ఇక్కడెక్కడ మాతాజీ చెన్నైలో
చెన్నైకి దగ్గర ఉన్న ప్రదేశంలో అక్కడ లోపల ఒక 40 సంవత్సరాలు ఆయన వాటర్ లో ఉంటారు. ఆ తర్వాత 40 సంవత్సరాలకు మాత్రం మన బయటికి తీస్తే మనం అందరం వెళ్ళి దర్శించుకొని వచ్చాం. అదే విధంగా ఈ హంసావతారాన్ని కూడా హంస వాహనంలో వచ్చిన ఈ పరమశివుడి యొక్క విగ్రహాన్ని కూడా భూమిలోనే ఉంచుతారంట, నీటిలోనే. అయితే తర్వాత బయటికి తీస్తారు. అయితే ఇది సరిగ్గా చేయడం లేదు, దీన్ని సరిగ్గా ఈ ప్రాసెస్ సరిగ్గా జరగడం లేదు అని ఏం చేశారంటే, తర్వాత ఈ హంసావతారాన్ని ఒక మందిరం ఏర్పాటు చేసి అందులోనే ప్రతిష్ఠించారు. అయితే మీరు చెప్పే ఏ మందిరం అయినా మాతాజీ, మీకు లీల యొక్క మహత్యం తెలుసుకుంటే గొప్పగా ఉంటాయి. కాకపోతే మిగిలినవన్నీ కూడా చూడ్డానికి చిన్న చిన్న ప్రదేశాలుగా, చూడండి మాతాజీ ఎంతో గొప్ప ప్రదేశం కానీ ఒక చిన్న గుడిసెలాగా కనిపిస్తుంది. అక్కడ చాలా కూడా ఇలానే కనిపిస్తాయి మాతాజీ. మీరు భక్తులతో వెళ్ళి ఆ ప్రదేశం యొక్క గొప్పతనం తెలుసుకుంటే తప్ప, లేకపోతే ఇదేంటి ఇలా ఉంది అని మీకు అనిపించవచ్చు, అలా అని ఎప్పుడు భావించకూడదు. ఈ హంసావతారంలో ఉండే ఇది చూడండి మాతాజీ హంస, ఈ హంస రూపం, ఈ హంస వాహనంలోనే స్వయంగా పరమశివుడు వచ్చి గౌర భాగవతాన్ని విన్నారు. ఇది కూడా చాలా చిన్నగా ఉంటుంది మాతాజీ, రోడ్డు మీద ఉన్నట్టు ఉంటుంది. మనకి ప్రాశస్త్యం తెలుసుకుంటేనే బాగుంటుంది. ఈ మందిరాలన్నీ చూడ్డానికి చిన్నగా ఉంటాయి కానీ ఎంతో గొప్పవి. ఇక్కడ చూడండి మనకి ఇంకా ఈ మధ్య ద్వీపంలో మనం ఇంకా ఏం చూడొచ్చు అంటే పుష్కర తీర్థ, దీనికి కూడా ఒక ప్రాశస్త్యం ఉంది మాతాజీ. ఈ పుష్కర తీర్థ ఎక్కడ ఉంది అని, మాతాజీ క్షమించండి, మాతాజీ గౌర భాగవతం అంటే ఏంటి మాతాజీ? గౌర భాగవతము అంటే గౌరంగ మహాప్రభు యొక్క కథ మాతాజీ. ఆహా, హరే కృష్ణ. మాతాజీ పుష్కర తీర్థ యొక్క ప్రదేశం యొక్క గొప్పతనం తెలుసా? పుష్కర తీర్థం గురించి ఎప్పుడైనా ఎవరైనా విన్నారా? లేదు విన్నా? మాతాజీ, లేదు, లేదు మాతాజీ. ఎవ్వరూ వినలేదు. అయితే నేనే చెప్తాను మాతాజీ. పుష్కరం అంటే మామూలుగా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరమే తెలుసు కానీ అని పుష్కర తీర్థం అనే ఒక ప్రదేశం కూడా ఉంది మాతాజీ. ఆ వినలేదు. అది ప్రదేశం, ప్రదేశం ఉంది మాతాజీ, పుష్కర అనేది ఒక ప్రదేశం ఉంది. ఆ తిరుమల పదవాడి తెలుసు, ప్రదేశము, తిరుమల కొలను పుష్కర కొలని అంటారు మాతాజీ. ఆ మాతాజీ. ఓకే మాతాజీ, అందరు ఇంకా మ్యూట్ లో ఉండండి. మీరందరూ ఏమన్నా మధ్యలో బిజీగా ఉన్నారేమో, నిద్రపోతున్నారేమో, అలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను మాతాజీ. అయితే ఈ పుష్కర తీర్థ యొక్క ప్రదేశం గొప్పతనం ఏమిటంటే, ఈ పుష్కర తీర్థంలోనే స్వయంగా బ్రహ్మదేవుడు ఉంటారు. బ్రహ్మదేవుడికి గుడి ఎక్కడా కూడా ఉండదు. ఎక్కడైనా మనము బ్రహ్మదేవుడి యొక్క గుడి చూడాలి అంటే కేవలం ఈ పుష్కర తీర్థంలోనే ఉంటుంది అనమాట. ఇంకెక్కడ కనిపించడు బ్రహ్మదేవుడు. అయితే ఏం జరిగింది, ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడంట. ఆ బ్రాహ్మణుడు దివాదాస్. ఆ బ్రాహ్మణుడు మొత్తము భారతదేశంలో ఉండే అన్ని పుణ్యక్షేత్రాలని కూడా దర్శించుకుంటూ ఉన్నాడు. దర్శించుకుంటూ దర్శించుకుంటూ ఇక్కడికి వచ్చాడు. ఆ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఈ నవద్వీపుకి రాగానే ఆయనకి చాలా నచ్చిందంట. నేను ఈ ప్రదేశం వదిలి తిరిగి వెళ్ళను, నాకు ఇక్కడే ఉండాలనుంది అని చెప్పి ఆయన అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆయన చాలా ముసలివాడైపోతాడు. ఆయన తర్వాత తెలుస్తుంది నేను పుష్కర తీర్థం దర్శించుకోలేదు, అయ్యో నేను పుష్కర తీర్థం దర్శించుకోలేనా, నేను బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ ఉంటే ఆయన కలలో వస్తుంది అనమాట, నువ్వు వెళ్ళి గంగానదిలో స్నానం చెయ్యి అని చెప్తే, గంగానదిలో స్నానం చేస్తే గంగానదిలో పుష్కర తీర్థాన్ని దర్శించుకొని బ్రహ్మదేవుని కూడా దర్శించుకుంటాడంట. దర్శించుకున్నప్పుడు ఆయన అడుగుతాడు బ్రహ్మదేవుణ్ణి, ఏంటి స్వామి నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు పుష్కర తీర్థంలో ఉండాలి కదా, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అడిగితే ఆయన ఒకటే మాట చెప్పారు, నా ప్రదేశం ఇదే, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను, అక్కడికి మాత్రమే వెళ్ళి వస్తూ ఉంటానని చెప్తారనమాట. అలా పుష్కర తీర్థాన్ని దర్శించుకుంటారు ఒక బ్రాహ్మణుడు. దాన్నే ఆ ప్రదేశాన్ని బ్రాహ్మణ పుష్కర అంటారనమాట. ఇక్కడే మనకి చూడొచ్చు కురుక్షేత్ర ధామ్ కూడా ఉందండి. ఇక్కడ ఈ మనం ఇప్పుడు ఏ ద్వీపం గురించి చర్చించుకుంటున్నాం మాతాజీ, మధ్య ద్వీపం. మధ్య ద్వీపము, ఈ మధ్య ద్వీపము నవవిధమైన భక్తి మార్గాల్లో స్మరణానికి ప్రతీక. ఇది మధ్య ద్వీపం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్యాహ్నం యొక్క సమయంలో ఇక్కడ మహాప్రభు లీలలు చేశారు.
మిట్ట మధ్యాహ్నం సమయంలో లీలలు చేశారు కాబట్టి మధ్య ద్వీపం వచ్చింది. అయితే మిట్ట మధ్యాహ్నం అయినా సరే మహాప్రభువు యొక్క చల్లని ఆ చూపు వల్ల ఆయన మహాప్రభువు ఎప్పుడు కూడా చాలా కూల్ గా ఉంటారు, ఎవరి మీద కోపం తెచ్చుకోరు. ఆయన లీలల్లో అందరి భక్తులకి కృప చూపిస్తూ ఉంటారు. అందుకని మిట్ట మధ్యాహ్నం చేసిన లీలలైనా సరే ఎంతో చల్లదనాన్ని ఇస్తాయి అని చెప్పి ఇక్కడ మధ్యద్వీపు అని పేరు వచ్చిందనమాట. అయితే ఈ మధ్యద్వీపులో కురుక్షేత్ర ధామ్ కూడా ఉందండి. ఇవన్నీ కూడా మనం ఎవరైనా భక్తులతో కలిసి వెళ్ళాలి, వాళ్ళకి బాగా తెలిసి ఉండాలి, మనకి సమయం కూడా ఉండాలి, అప్పుడే అన్ని దర్శించుకోగలం, లేకపోతే అన్ని దర్శనము చేసుకోలేమన్నమాట. అయితే ఇక్కడ కురుక్షేత్ర ధాము, దానితో పాటుగా పంచవేణి అని ఉంది. పంచవేణి అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మీరు మీకు త్రివేణి అని చూడొచ్చు, త్రివేణి సంగమం అంటే అక్కడ మూడు నదులు కలుస్తాయి, ఇక్కడ పంచవేణి అని ఉంది మాతాజీ. మేము 2 సార్లు మాయాపూరికి వెళ్ళినప్పుడు, మొన్న వెళ్ళింది 3వ సారి, 2 సార్లు మాయాపూరికి వెళ్ళినప్పుడు ఈ పంచవేణిని మేము దర్శించుకున్నాము. ఒకే ప్రదేశంలో 5 నదులు కలిసి ఉంటాయన్నమాట. ఒకే ఆ ప్రదేశంలోంచి నీళ్లు తెచ్చుకొని చల్లుకుంటే మీకు తెలుసు కదా, ఒకేసారి మనం 5 పుణ్యక్షేత్ర పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది, మహాప్రభు యొక్క కృప కూడా దొరుకుతుంది. అయితే ఇక్కడ ఏమేం నదులు ఉన్నాయి ఈ పంచవేణిలో అంటే, అలకనంద, యమున, సరస్వతి, గంగ, మందాకిని, ఇవి ముఖ్యమైన నదులు. వీటితో పాటుగా ఇంకా ఉన్నాయి భాగీరథి, భోగవతి నదులు, అన్నీ కలిసి ఇక్కడ నదులు ఉన్నాయి. మొత్తం ఈ నవద్వీపంలో మొత్తం నదులే మాతాజీ, నదులతోనే నిండిపోయి ఉంటుంది ఈ ప్రదేశం అంతా కూడా. అలా నవద్వీప్ మీరు పరిక్రమ అంటే మేము మాతాజీ ఈ ద్వీపాలన్నీ అన్నిటికీ, కొన్ని ద్వీపాలకు మాత్రమే ఆటోలో వెళ్ళాము, మిగిలిన వాటన్నిటికీ కూడా ఎక్కడ వెళ్ళాలన్నా పడవ ఎక్కి పడవతోనే మనం మేము దాటే వాళ్ళం అన్నమాట. మేము పడవ ఎక్కుతాము, మాతో పాటు మేము ఎక్కిన ఆటోలు కూడా ఆ పడవలోకే వచ్చేస్తాయి. అలా పడవల మీదనే ఎక్కి మేము ఒక ద్వీపం నుంచి ఇంకొక ద్వీపానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. మొత్తము నదులు, పూర్తిగా నదులతో నిండి ఉంటుంది, అంత పచ్చదనమే మాతాజీ. మనలాగా ఇక్కడ ఉన్నట్టు పొల్యూషన్ కానీ, అక్కడ చాలా వేడిగా ఉంది, కానీ కేవలము రోడ్డు మీద ఉన్నప్పుడే వేడి. ఆ రోడ్డు మీద నుంచి మేము వెళ్ళి కాస్త చెట్ల మధ్యలోకి వెళ్తే చాలా చల్లగా ఉండేది, ఆ చెట్టు లాగానే చల్లటి గాలి వచ్చేది, మధ్య మిట్ట మధ్యాహ్నం కూడా చల్లటి గాలి వచ్చేది. ఇక్కడ మనకి మిట్ట మధ్యాహ్నం ఆంధ్ర తెలంగాణలో వేడి గాలి మంట గాలి వస్తుంది కదా, ఇక్కడ అలా మంట గాలి రాదు. నైట్ టైం అయినా సరే లేకపోతే చెట్టు వచ్చింది అంటే చల్లటి గాలి వచ్చేది, కాకపోతే ఎండ చాలా ఎక్కువగా ఉంది అక్కడ కూడా. ఆ విధంగా మనము పంచవేణి, మహాప్రయాగ్, 5 నదులతోని కూడిన ప్రదేశాన్ని కూడా మేము దర్శించుకున్నాము. మొత్తం నదులే. మీరు ఎవరికైనా నదీ స్నానానికి వెళ్ళి నదీ స్నానం చేయాలని అంటే మాయాపూరికి వెళ్తే చాలు మాతాజీ, ఎన్నో నదులు, ఎంతో మంచిగా నదీ స్నానం చేయొచ్చు. మేము గంగా నది స్నానం కూడా చేశాము. ఇక్కడ చూడండి మాతాజీ, నెక్స్ట్ మనము మధ్యద్వీపుని పూర్తి చేసుకున్నాము. ఆ తరువాత మనం దర్శించుకోబోయే ద్వీపము 5వ ద్వీపము, అదే కోలాద్వీప్. అదేమిటి మాతాజీ? కోలాద్వీప్. ఈ కోలాద్వీపు మనకు నవవిధమైన భక్తి మార్గాల్లో పాద సేవనానికి ప్రతీక. ఏంటిది మాతాజీ? పాద సేవనానికి ప్రతీక. ఇక్కడ చెప్తున్నారు ఎందుకని ఈ ద్వీపానికి కోలాద్వీపము అని పేరు వచ్చింది అంటే, ఇక్కడ భగవంతుడు మనకి వరాహ స్వామి రూపంలో దర్శనం ఇచ్చారు. ఆయనే వాసుదేవుడికి వరాహ రూపంలో దర్శనం ఇచ్చారు మాతాజీ, అందుకని ఇక్కడ కోలాద్వీపనే పేరు వచ్చిందనమాట. మనము ఇంకొక ముఖ్యమైన విషయం, ఆయన ఎవరు అంటే వాసుదేవుడు అంటే వాసుదేవ దత్త, ఆయనకి దర్శనం ఇచ్చారనమాట వరాహ రూపంలో. ఆయన ఎంతో చాలా గొప్ప శుద్ధ భక్తుడు. ఆ తర్వాత మనము కోలాద్వీపంలో మనము దర్శించుకోబోయేది ఇది మాతాజీ. కోలాద్వీపం ఈ విధంగా ఉంటుంది. కోలాద్వీపంలో ఉండే మందిరము, కోలాద్వీపంలో ఉండే అర్చా విగ్రహాలు ఇక్కడ మీరు చూడొచ్చు. వీటితో పాటుగా ముఖ్యంగా మేము ఇది వేరే మందిరం మాతాజీ, ఇది దర్శించుకున్నాక కోలాద్వీపంలో మళ్ళీ వేరే మందిరానికి వెళ్ళాము, అదే ఇక్కడ ఉన్న మందిరము.
ఈ మందిరంలో స్వయంగా మహాప్రభువు ఎలా దర్శనం చేయిస్తారు అంటే, మహాప్రభువు ఇక్కడ దర్శనం ఇచ్చే ఈ విగ్రహం పేరు దామేశ్వర మహాప్రభు. దామేశ్వర మహాప్రభు అంటే ఈ ధామము, ఈ ధామంలో ఉండే ఈశ్వరుడు కాబట్టి దామేశ్వరుడు, ఆయన మహాప్రభు. ఆయన ఎలా ఉన్నారు అంటే చూడండి ఎలా ఉన్నారు, ఇక్కడేమో ఇటు సైడ్ చూస్తే చైతన్య మహాప్రభు లాగా దర్శనమిస్తున్నారు, ఇక్కడ స్త్రీ రూపంలో దర్శనమిస్తున్నారు. కారణం ఏమిటి అంటే ఈ మహాప్రభునే విష్ణు ప్రియాదేవి, ఆ మహాప్రభు సన్యాసం తీసుకొని ఆయన వెళ్ళిపోయిన తర్వాత విష్ణు ప్రియాదేవి మహాప్రభువునే ఆరాధిస్తూ ఉండేది. ఆ విధంగా విష్ణు ప్రియాదేవి మహాప్రభుని ఆరాధిస్తూ ఉంది కాబట్టి ఆమెకు ప్రతీకగా ఈ విధంగా అమ్మాయి రూపంలో కూడా దర్శనం ఇస్తూ ఉంటారన్నమాట. స్త్రీ రూపంలో వేషధారణ ఉంటే ఇలా ఉంటారు, పురుష రూపంలో ఉంటే ఇలా ఉంటారు. ఎందుకంటే మహాప్రభు చాలా అందంగా ఉంటారు కాబట్టి ఏ రూపమైనా చాలా బాగుంటుంది. ఇదినే దామేశ్వర మహాప్రభు. ఆ తర్వాత ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఇది వేరే ద్వీపం మాతాజీ. ఇక్కడే జగన్నాథదాస్ బాబాజీ యొక్క సమాధి మందిరం కూడా ఉంది మాతాజీ. ఈ ద్వీపము మనం దర్శించుకుంటున్నాం ఇప్పుడు కోలా ద్వీపము. కోలా ద్వీపంలో జగన్నాథదాస్ బాబాజీ, ఇందాక నేను చెప్పాను కదా ఆయన చాలా వృద్ధుడు, ఆయనకు 144 సంవత్సరాలు ఉన్నాయని, ఆ జగన్నాథదాస్ బాబాజీ యొక్క సమాధి మందిరాన్ని కూడా మనము ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడే ఇంకొకటి ఉంటుంది మాతాజీ, చాలా ఎంతో ముఖ్యమైన పాస్ టైం జరిగింది, అదే చెంపాహాటి అనే ప్రదేశం. ఈ చెంపాహాటి అనే ప్రదేశంలో జయదేవ గోస్వామి, జయదేవ గోస్వామి అంటే మీ అందరికీ తెలుసు జగన్నాథుడి యొక్క భక్తుడు, ఆయనే గీత గోవిందాన్ని రచించాడు. ఆ గీత గోవిందం అంటే వినాలి అంటే భక్తులందరికీ కూడా ఎంతో ఇష్టం, ముఖ్యంగా జగన్నాథుడికి ఇష్టం. ఆ గీత గోవిందం ఆయన రచించింది ఇక్కడే ఉన్న కోలా ద్వీపంలో ఉండి రచించారనమాట. ఆయన పూరి క్షేత్రంలో ఉంటే ఆయనకి చెప్పారు స్వయంగా జగన్నాథుడే, నువ్వు నవద్వీప ధామకి వెళ్ళు, అక్కడ నేను గౌరంగా మహాప్రభులాగా కొంత కాలం తర్వాత నేను వస్తాను, కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉండు అని చెప్తారు. ఆయన ఇక్కడికి వచ్చి తన భార్యతోని కలిసి ఇక్కడే ఉంటారనమాట. అయితే గీత గోవిందం రచించినప్పుడు ఆయన ఒక గీతంలో ఆయన రాస్తారు దేవి పద పల్లవం, అంటే రాధారాణి యొక్క పాదాలని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే తాకాడు అని. అది ఆయన వినగానే ఆయనకి నేనేదో తప్పు చేశాను అనే భావన వస్తుందన్నమాట. వెంటనే ఏం చేస్తాడు, ఆయన రాయకుండా గీత గోవిందాన్ని ఆపి నదీ స్నానానికి వెళ్తాడు తన భార్యకి చెప్పి. అయితే అప్పుడు స్వయంగా ఏం చేస్తాడంటే కృష్ణుడే జయదేవ గోస్వామి లాగా వచ్చి ఆ మొత్తం పద్యాన్ని పూర్తి చేసి తన భార్య యొక్క చేతుల మీదుగా ప్రసాదం తీసుకొని వెళ్ళి మంచిగా పడుకొని నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతుంటే అప్పుడు అసలు జయదేవ గోస్వామి వస్తారు, వచ్చి ఆయన తలుపు కొడుతూ ఉంటే తన భార్య చూస్తుంది, చూస్తే అక్కడ జయదేవ గోస్వామి ఉన్నారు ఇక్కడ ఉన్నారు. అయితే ఆమె తలుపు తీయదనమాట, నా భర్త ఇంట్లో వచ్చి తలుపు కొడుతుంటే ఇంట్లో ఉంటే ఇంకెవరో తలుపు కొడుతున్నారు అనే మాట చూస్తే నా భర్త లాగే ఉంది, మీరెవరు, ఆయన ఆల్రెడీ మీరు ఇక్కడ లోపల ఉండి నిద్రపోతున్నారు కదా, మళ్ళీ మీరెవరు వచ్చింది, నా భర్త నా ఇంట్లోనే ఉన్నారు అంటుంది ఆవిడ. అమ్మ వచ్చింది నేనే తలుపు తీయవే, అందరు తప్పుగా అనుకుంటున్నారు తలుపు తీయను బతిలాడి తప్పు తలుపు తీస్తుంది, తలుపు తీసి ఆమె లోపలికి వచ్చి ఇద్దరు లోపలికి వెళ్ళి చూసే లోపు ఇంకా అక్కడ జగన్నాథుడు ఉండడు. ఆ తరువాత ఆయన వెళ్ళి అడుగుతాడనమాట, నేను ఎప్పుడు వచ్చాను, ఏం చేశాను చెప్పు అంటే, మీరు వచ్చారు, వచ్చాక మీరు ఏదో రాశారు, రాసిన తర్వాత మీరు ప్రసాదం తీసుకున్నారు, మీరు ప్రసాదం తీసుకున్న తర్వాత అదే కంచంలో నేను ప్రసాదం తీసుకుంటున్నాను. అయితే ఆయన కిటికీలోని చూస్తాడనమాట తన భార్య ప్రసాదం తీసుకోవడం, అదేమిటి ఈవిడ ఈరోజు నేను రాకముందే ప్రసాదం తీసుకుంటుంది అని ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి అప్పుడు తలుపు కొడతాడు, ఆమంటుంది ఇదేంటి నువ్వు ఈరోజు ముందే ప్రసాదం తీసుకున్నావు అంటే, ముందేమిటి మీరు ఇప్పుడేగా తీసుకున్నారు అందుకే నేను తీసుకుంటున్నాను అంటే, ఆ ఆ ప్లేట్లోనే జగన్నాథుడి యొక్క ప్రసాదం తీసుకొని ఆయన ఇంకా ఎంతో తన్మయత్వంలో జగన్నాథుని తలుచుకోవడం, ఏడవడం, మూర్చిపోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ ఏడవడం, మళ్ళీ మూర్చిపోవడం, భార్యాభర్తలు ఇదే కొనసాగిస్తారనమాట. అప్పుడు ఆయనకి జగన్నాథుడితో పాటుగా గౌరంగ మహాప్రభు దర్శనమిచ్చి చెప్తారు,
నువ్వు ఇక్కడ రోజు ఇన్ని రోజులు ఉండి ఇక్కడ నువ్వు గీత గోవిందం రచించావు, ఇక నువ్వు పూరి ధామానికి వెళ్ళి అక్కడ జగన్నాథుడి దగ్గరే ఉండు, అక్కడ నువ్వు ఆలపించు అంటే ఆ తరువాత ఆయన అక్కడికి తిరిగి వెళ్ళిపోతారనమాట. మళ్ళీ చంపాహాటి నుంచి తిరిగి మళ్ళీ జగన్నాథ క్షేత్రం పూరికి వెళ్ళిపోతారు. అయితే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఏంటి అంటే, ఇవన్నీ కూడా రూప గోస్వామి నవదీప్ ధామ్ మహత్యంలో రాసినప్పుడు మనకి వివరిస్తారు. అసలు ఇదంతా ఎలా అంటే, మనకి గోస్వాములు షడ్ గోస్వాములు ఉన్నారండి. ఇందాక నేను మీకు ఏం చూపించాను, మన గురు పరంపర చూపించాను, వాళ్ళకంటే ముందు షడ్ గోస్వాములు ఉన్నారు. ఈ షడ్ గోస్వాములు కూడా ఆరుగురు, వాళ్ళలో అందరికంటే చిన్నవాడు జీవ గోస్వామి. జీవ గోస్వామికి ఒకసారి నిత్యానంద ప్రభువు ఈ మొత్తం మాయాపూర్ పరిక్రమ నవద్వీప్ పరిక్రమ అంతా కూడా చేయించి అన్నీ చూపిస్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగా మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఈ విధంగా మనము కోలాద్వీపుని దర్శనం చేసుకున్నాము. కోలాద్వీపం అంటే ఐదవ ద్వీపం అండి, అది పూర్తిగా దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు వచ్చాము మనము రితుద్వీప్. ఈ రితుద్వీపు పూర్తిగా అర్చనానికి ప్రతీక. ఈ రితుద్వీపు కూడా మేము వెళ్ళాం మాతాజీ. ఈ రితుద్వీపులో ఎలా ఉంటుంది అంటే, మొత్తం ఆరు ఋతువులు కూడా ఒకేసారి వచ్చే వస్తాయంట. ఆరు ఋతువులు కూడా ఒకేసారి ఉంటాయి ఇక్కడ. అందుకని ఇక్కడ మనం చూడొచ్చు, మన హైందవ సంప్రదాయంలో ప్రతి ఒక్కటి కూడా వ్యక్తి రూపంలో ఉంటుంది. ఎలా, ఋతువులైనా వ్యక్తి రూపమే, నదులైనా వ్యక్తుల రూపంలో. నది అంటే గంగా మాత అని మనం పూజిస్తాము, ఒక వృక్షాన్ని కూడా మనం పూజిస్తాం, అన్ని కూడా వ్యక్తుల రూపంలో. ఆరు ఋతువులు కూడా ఇక్కడ చర్చిస్తున్నాయంట. ఎప్పుడు కూడా మనము ఇక్కడ ఎవరు గొప్పవారు, ఎవరు మహాప్రభు గురించి, ఆయనకి వేదాల గురించి, ఈ ఋతువులన్నీ కూడా ఇక్కడ చర్చలు చేస్తూ ఉంటాయంట ఈ ప్రదేశంలో. ఇక్కడ ఒక పాస్ట్ ఏం జరిగిందంటే, ఈ చెట్టుని చూడండి, దీన్నే పెంట్రీ అంటారు. మహాప్రభు ఒకసారి ఏం చేస్తారంటే, ఆయన దగ్గర ఉన్న ఒక పుల్లని ఇలా భూమిలో కుచ్చుతారు. కుచ్చగానే అక్కడి నుంచి ఒక చెట్టు ఉద్భవిస్తుంది, దీన్నే పెంట్రీ అంటారు. ఈ ట్రీ ఎలా ఉంటుందంటే మర్రి చెట్టు లాగా అనమాట. దీని మూడ పోయి ఇంకెక్కడన్నా కలిసిందనుకోండి, అలా మళ్ళీ ఇంకొక చెట్టు తయారవుతుంది అక్కడ. అలానే ఇక్కడ దీని యొక్క వేర్లు ఎక్కడెక్కడికి వెళ్తాయో అక్కడ చెట్టు తయారవుతుంది. ఇది ఎలా ఉంటాయంటే, ఎక్కడ చెట్టు ఉన్నా కానీ రెండు చెట్లు కలిసిపోయినట్టు ఉంటాయి. ఒకటే కాండంలో ఉండి రెండు చెట్లు వస్తాయన్నమాట. ఒకటేమో చైతన్య మహాప్రభు, ఇంకొకటి నిత్యానంద ప్రభు. ఆ విధంగా ఒకే ప్రదేశంలో ఐదారు చెట్లను చూసాం మాతాజీ. దీన్ని పెంట్రీ అంటారు. ఇది కూడా 84 లక్షల జీవరాశుల్లో ఒకటి కాదు, ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ చూడండి మాతాజీ ఈ పెంట్రీ. ఇది ఇంకొక ట్రీ కూడా ఉంటుంది మాతాజీ, ఆ తర్వాత చూపిస్తాను. ఇది పెంట్రీ అన్నమాట. ఆ విధంగా మనము రితుద్వీపులో ఇక్కడే మత్స్య రూపంలోనే, ఈ రితుద్వీపులోనే విద్యానగర్ అనే ప్రదేశంలో మత్స్య రూపంలో ఆయన వచ్చి వేదాలని ఇక్కడ దాచిపెట్టి ఉంచారనమాట. మత్స్య రూపంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారు, వేదాలను అన్నిటినీ కూడా తీసుకొని ఒక ప్రదేశంలో ఉంచుతారు, ఒక కల్పంలో ఇక్కడ ఉంచారు అని మనకి నవదీప్ మహత్యంలో మనం తెలుసుకోవచ్చు. ఆ తరువాత మనకు తెలుసుకోవచ్చు ఇంకా జానుద్వీప్. మనం తర్వాత తెలుసుకుంటున్నాం మాతాజీ జానుద్వీప్. ఈ జానుద్వీపులో మనం ఈ జానుద్వీపు వందనానికి ప్రతీక. ఈ జానుద్వీపం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఇక్కడ జాహ్నవి ముని ఉండేవాడు, ఆయన జానుముని. ఈ జానుముని ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే, మీ అందరికీ తెలుసు భగీరథుడు గంగాదేవి కోసం తపస్సు చేసి ఆ గంగా నదిని తీసుకుని వెళ్తూ ఉంటాడనమాట. తన యొక్క పితృదేవతలు పితరులైన 60,000 మందిని ఉద్ధరించడం కోసము గంగానదిని తీసుకుని వెళ్తుంటే, ఆ గంగానది అది ఎంతో పరిగెత్తుతుందనమాట, ఉరకలెత్తుతూ ఉంటే ఈ జానుముని యొక్క పూజా పాత్ర ఉంటుందిగా మాతాజీ, ఆ పూజా పాత్రలోని ఆ పూజ మొత్తం పూజా సామాన్లు అన్నిటిని కూడా తీసుకొని వెళ్ళిపోయిందనమాట. తీసుకొని వెళ్తే ఆయనకు చాలా కోపం వస్తుంది, నీకెంత, నేను నా పూజా సామాన్లు అన్నిటిని కూడా నువ్వు తీసుకొని వెళ్ళిపోతావా,
అని గంగా మీద కోపం వచ్చి ఆ గంగానది మొత్తాన్ని తాగేస్తాడు. తర్వాత ఆయన ఏం చేస్తాడు, భగీరథుడు వెనక్కి వెళ్ళి చూస్తే గంగానది ఉండదు. నేనిప్పుడు ఏం చేయాలి అని ఆయనని ఆయనకి ప్రసన్నం చేసుకోవడం, ఆయనకు అక్కడే ఉండి ఆయన్ని సేవ చేసి ఆయన్ని క్షమించమని అడిగితే, అప్పుడు మళ్ళీ గంగానదిని నోట్లోంచి తీస్తే ఎంగిలి అవుతుందని చెవులోంచి తీస్తాడనమాట. అందుకనే గంగానదికి ఇంకో పేరు జాహ్నవి నది. ఆ విధంగా జాహ్నవి నది ఉంటుంది మాతాజీ ఇక్కడ. ఈ ఇదే జాను దీపంలో ఎంతో గొప్ప నది అన్నమాట. ఇక్కడే ఒక చెట్టు ఉంటుంది, బనియన్ ట్రీ, ఎంతో చాలా పురాతన వృక్షం. ఇక్కడే మనకి ఈ జాను దీపంలోనే భీష్మ టిలా ఉంటుందన్నమాట. భీష్మదేవుడు ఒకసారి ఇక్కడికి వస్తారు. భీష్మదేవుడు ఎవరి పుత్రుడు మాతాజీ? భీష్మదేవుడు ఎవరి పుత్రుడు? శంతనుడి పుత్రుడు మాతా, శంతను గంగాపుత్రుడు, గంగాదేవి, గంగాదేవి శంతనుడు. గంగాపుత్రుడు, గంగాదేవి మరియు శంతను యొక్క పుత్రుడు. ఎందుకని ఏం చేస్తుందంటే, గంగాదేవి ఆయనని బృహస్పతి దగ్గరికి, దేవలోకానికి తీసుకొని వెళ్ళి బృహస్పతి దగ్గర జ్ఞానము, ఆయన దగ్గర జ్ఞానం పొందేలా చేస్తుంది. ఆ తర్వాత ఒకసారి ఇక్కడ జాను ముని దగ్గరికి కూడా తీసుకుని వస్తుంది అనమాట. ఈయన కూడా ఎంతో జ్ఞానం ఇచ్చిన తర్వాత చెప్తారు, ఇక్కడ నువ్వు కూర్చుని గౌరంగా అని తపస్సు చేయి, స్వయంగా గౌరంగ మహాప్రభు యొక్క దర్శనం నీకు దొరుకుతుంది అని. ఆయన తపస్సు చేస్తారు, గౌరంగ మహాప్రభు దర్శనం కూడా ఇస్తారు. ఇది ఎప్పుడండి? ద్వాపర యుగంలో జరిగింది. అప్పటికి ఇంకా ఆయన రాలేదు, ఇక ముందే వస్తాడని. అయితే ఆయన చూసిన తర్వాత, అయితే స్వామి నాకు ఎంతో నచ్చింది ఈ ప్రదేశం, మీరు కూడా నచ్చారు, నేను ఇంకిక్కడే ఉండిపోతాను, నేను నా ప్రదేశానికి వెళ్ళను అంటే ఆయన అంటారనమాట, లేదు లేదు నీకు దర్శనం ఇచ్చాను, ఇంకా నేను రానే లేదు, నేను వచ్చే యుగంలో వచ్చేది, నువ్వు వెళ్ళి నీ సేవ ఏంటిదో నువ్వు అది పూర్తి చేయి అని చెప్తారనమాట. అయితే సరే భీష్ముడు ఏం చేస్తాడు, సరే ఆయన స్వయంగా మహాప్రభు చెప్పారని వెళ్తారు. వెళ్ళిన తర్వాత మనం చూడొచ్చు, మనము భీష్మదేవుడు చివరి సమయంలో ఆయన ధర్మరాజుకి ఎన్నో బోధనలు చేసినప్పుడు ఆయన విష్ణు సహస్రనామాలు కూడా చెప్తారు మాతాజీ. అయితే ఆ విష్ణు సహస్రనామాల్లో ఆయన ఈ ఇది కూడా చెప్తారు, సువర్ణ వర్ణో హేమాంగో అని. ఆ పద్యం మొత్తము కూడా ఆయన ఆల్రెడీ దర్శించుకున్న చైతన్య మహాప్రభువుని వర్ణిస్తూ చెప్తారనమాట. ఏదైనా చెప్తే మీరు అలా చెప్తూనే ఉంటారు వీళ్ళు, ఇది జరిగినాయో లేదో, నిజమో కాదో అని అపోహ పడకండి, ప్రతిదానికి ఆధారం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమ్ ఘాటుంది, మామిడి చెట్టు వచ్చింది అంటే దానికి ఎలా ఉంటుంది మాతాజీ? దానికి మనము సాక్ష్యం చూపించలేము. కానీ ఇక్కడ చూడండి, పెంట్రీకి సాక్ష్యం ఉంది. ఈ పెంట్రీ కానీ దీనికి వచ్చే పుష్పాలు కానీ ప్రత్యేకము, ఎక్కడ కూడా ఇలాంటి చెట్టు ఉండదన్నమాట. అలా మనము తెలుసుకున్నాము. ఇప్పుడు ఏం తెలుసుకున్నాం మాతాజీ? ఇప్పుడు తెలుసుకున్న ద్వీపము జాను ద్వీపం గురించి తెలుసుకున్నాము. జాను ద్వీపము ఇది వందనానికి ప్రతీక. ఆ తరువాత మనం తెలుసుకుంటున్నాము మోద్రుమ ద్వీపము. మోద్రుమ ద్వీపము ఇదే చివరి ద్వీపం మాతాజీ. ఆ ఇంకొకటి ఉంది మోద్రుమ ద్వీపము, ఇది దాస్యానికి ప్రతీక. ఎందుకండి ఇది దాస్యానికి ప్రతీక? ఏమిటి ఉంది ఇక్కడ ప్రత్యేకత అంటే చూద్దాం. ఈ మోద్రుమ ద్వీపంలో ఏం జరిగింది అంటే, ఇక్కడికి స్వయంగా జానుద్వీపము ఫోటో లేదా మాతాజీ? జాను ద్వీపంలో లేదు మాతాజీ, ఆ జాను మా ఆయన జాహ్నవ ఆ జాహ్న ముని యొక్క ఒక పిక్చర్ లాగా చూపించారు తప్ప ఫోటోలు రాలేదు మాతాజీ. ఎంతో ట్రై చేశాము కానీ దొరకలేదు. అయితే ఈ మోద్రుమ ద్వీపంలో ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ ద్వీపానికే మనకు శ్రీరామచంద్రుడు లక్ష్మణ సమేతంగా వస్తారు, హనుమ సమేతంగా అక్కడికి వచ్చి ఉంటారనమాట. వచ్చి అక్కడ ఒకరోజు శ్రీరామచంద్రుడు పడుకొని నవ్వుతూ ఉంటాడు. అయితే స్వామి ఎందుకు మీరు అంత మందహాసం చేస్తున్నారు, ఏమిటి అని అడుగుతుంది సీతమ్మ. అడిగితే ఆయన చెప్తారనమాట, నేను వచ్చే యుగంలో ఇక్కడ గౌరంగ మహాప్రభువులాగా దర్శనమిస్తాను, నేను ఇప్పుడు ఆ దర్శనము అక్కడ జరిగే మొత్తం లీలన్నీ కూడా చూస్తూ ఉన్నాను అంటారు. అవునా స్వామి, చెప్పండి ఆ యుగంలో మీరు ఏం చేస్తారు, ప్రత్యేకత ఏమిటి అంటే ఆయన చెప్తారనమాట, ఆ యుగంలో నువ్వు నా పక్కన ఉండవో, నేను బ్రహ్మచారిగా ఉండి సన్యాసిగా ఉంటాను. అయితే ఆ యుగంలో ఏం జరుగుతుందంటే, ఈ యుగంలో నేను నీకు దూరం అయ్యి నీ యొక్క సువర్ణ విగ్రహానికి నేను ఆరాధన చేస్తూ ఉంటాను ఈ యుగంలో.
కానీ ఆ యుగంలో నీకు నేను దూరం అవుతాను, నువ్వు నా సువర్ణ విగ్రహానికి నువ్వు ఆరాధన చేస్తూ ఉంటావు అని చెప్తారనమాట. ఆ విధంగా వాళ్ళందరికీ, లక్ష్మణుడికి సీతాదేవికి దర్శనం ఇచ్చి వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇచ్చారు కాబట్టి అది మోదద్రుమ దీప, అంటే ఎంతో ఆనందాన్ని ఇచ్చాడు భగవంతుడు అని మోదద్రుమ దీపగా చెప్తారు మాతాజీ. ఇక్కడే మనకి గుహుడు కూడా ఇక్కడ సదానందగా ఆవిర్భవించారు, స్వయంగా ఇక్కడే మనకి హనుమంతుడు మురారి గుప్తగా ఆవిర్భవించారనమాట. అందుకని ఇక్కడ ఏమిటి మాతాజీ, ఈ ద్వీపంలో దాస్యానికి నవ విధమైన భక్తి మార్గాల్లో దాస్యానికి ప్రతీకగా ఉంటుంది. తరువాత మనము ఈ ద్వీపంలో ఈ పిక్చర్ చూడండి మాతాజీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే ఇద్దరు ఆచార్యులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమిటంటే సారంగ ఠాకూర్ మరియు మురారి ఠాకూర్. ఈ సారంగ ఠాకూరు మహాప్రభు యొక్క గొప్ప భక్తులు, అయితే ఆయన ఎప్పుడు కూడా ఆరాధన చేస్తూ ఉంటాడు. ఇంకా ఆయనకి ఎప్పుడైనా వెళ్ళి మహాప్రభువుని దర్శనం చేసుకోవడానికి కూడా ఆయనకి సమయం ఉండేది కాదు. అయితే ఒకసారి మహాప్రభు ఉంటారు, నువ్వు వచ్చి నాకు దర్శనం కూడా చేసుకోవట్లేదే అంటే ఆయన అంటారు, ఎలా రాని స్వామి, ఆయన పూరి వెళ్ళడు, ఇక్కడ వెళ్ళి మహాప్రభువుని దర్శనం చేసుకోవడానికి సమయం ఉండదు. అప్పుడు మహాప్రభు చెప్తారు, అయితే నువ్వు ఎవరినైనా శిష్యుణ్ణి తీసుకో, అప్పుడు నీ శిష్యుడు నువ్వు చేయాల్సిన సేవలన్నీ చేస్తుంటాడు, నువ్వు రావచ్చు దర్శనం చేసుకోవచ్చు. అంటే అసలు సరైన శిష్యులు దొరకట్లేదండి స్వామి, నేను శిష్యుల్ని చేసుకోలేను, నాకెవరు సరైన వ్యక్తులు దొరకడం లేదు. అప్పుడు ఆయన చెప్తారనమాట, ఆయన మనసు నుంచి ఆయనకి ఆ విధంగా ఇస్తారు. అందుకని ఆయన సరే రేపు పొద్దున్నే నేను లేవగానే ఎవరిని ఫస్ట్ చూస్తాను, నేను వాళ్ళనే శిష్యుణ్ణి చేసుకుంటాను అని చెప్పి ఆయన గంగా నది తటానికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే అక్కడ ఆయనకి ఒక శవం వస్తుంది మాతాజీ. శవం వచ్చి ఆయనకు తగులుతుంది, తగలగానే వెంటనే ఆ శవాన్ని తాకుతాడు, తాకగానే శవం వెంటనే లేచి కూర్చుంటుంది, లేవగానే ఆ శవం యొక్క ఆ లేవగానే అతనికి చెవులో హరే కృష్ణ మహామంత్రాన్ని బోధిస్తాడు. బోధించగానే ఇంకా అది ఎంతో ఉత్తేజం అవుతుంది, ఇంకా అతనే తరువాత కాలంలో మురారి ఠాకూర్ అనమాట. ఆ మురారి ఠాకూర్ని తీసుకొచ్చి తన శిష్యుడిగా చేసుకొని ఆయన ఇదే ద్వీపము మోద్రుమ ద్వీపంలో ఉంటాడనమాట. అయితే ఈయనకు ఒక్కడే శిష్యుడు, సారంగ ఠాకూర్కి ఒక్కడే శిష్యుడు మురారి ఠాకూర్. కానీ ఆ మురారి ఠాకూర్ ఎంత శుద్ధ భక్తుడు, గొప్ప భక్తుడు, అంటే ఆయన వేల మంది శిష్యుల్ని చేసుకుంటారనమాట. తరువాత కాలంలో మనము ఇక్కడికి తప్పకుండా వెళ్ళాలి మాతాజీ, ఈ మోద్రుమ ద్వీపము. ఇక్కడ మనకి శ్రీవాస్ ఠాకూర్ మరియు వాసుదేవదత్త ఇంకొక ఆచార్యులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ పూజించిన అర్చా విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. ఇక్కడే మనకి ఇదే ద్వీపంలో బృందావన్ దాస్ ఠాకూర్ అంటే స్వయంగా వ్యాసదేవుడు బృందావన్ దాస్ ఠాకూర్గా ఆవిర్భవించారు, అది ఈ మోద్రుమ ద్వీపంలోనే. అయితే ఇంకొకటి మాతాజీ, చివరి ద్వీపం ఉంది, అదే రుద్ర ద్వీపము. ఈ రుద్ర ద్వీపము ప్రత్యేకమైంది, ఎందుకంటే రుద్ర ద్వీపం మనం ఇప్పటి వరకు ఎవరి గురించి తెలుసుకుందాం, నింబార్కాచార్య గురించి మాత్రం తెలుసుకున్నాం. కానీ ఈ రుద్ర ద్వీపంలో మనము రామానుజాచార్య మరియు విష్ణుస్వామి మరియు శంకరాచార్య గురించి కూడా ఇక్కడ తెలుసుకుందాం. అయితే ఈ రుద్ర ద్వీపంలో పిక్చర్స్ లేవు మాతాజీ, అందుకని నేను నాకు తెలిసింది మాత్రం చెప్తాను. ఈ రుద్ర ద్వీపంలో స్వయంగా రామానుజాచార్య ఇక్కడికి వస్తారు. రామానుజాచార్య ఎలా వస్తారంటే, ఆయన ఒకసారి పూరి క్షేత్రానికి వెళ్ళి అక్కడ మీరు చేసే అర్చా విధానం సరిగ్గా లేదు, అందుకని నేను అర్చా విగ్రహం అర్చ ఎలా భగవంతుని అర్చించాలో మీకు స్వయంగా నేను చెప్తాను అంటే, ఆయన ఎంత గొప్పవాడు రామానుజాచార్య అందరికీ తెలుసు, అందుకని అక్కడ ఉన్న రాజు ఏం చెప్తారంటే సరేనండి రేపటి నుంచి నేను మీకే మందిరం బాధ్యతలు అప్పగిస్తాను, మీరు మీ శిష్యులు చూసుకోండి. అక్కడ ఉన్న నా జగన్నాథుడికి అర్చన చేసే వాళ్ళందరికీ కూడా కోపం వస్తుంది, ఓ కృష్ణ నువ్వు నల్లని వాడు అనుకున్నాను కానీ నీ మనసు కూడా నల్లందే, నీ మనసు ఎంత రాయి లాంటిదంటే నీ తల్లి యశోదని వదిలేసి వెళ్ళిపోయావు, గోపికల్ని రాధారాణిని వదిలేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు మేము ఇన్ని రోజులకి సేవ చేస్తుంటే మా సేవలో మీకు ఏం లోపం కనిపించింది, ఇప్పుడు ఆ రామానుజాచార్య కావాలని నీకు సేవ చేయడానికి మేము అవసరం లేదా అని తిడతారనమాట. తిట్టగానే జగన్నాథుడు సైలెంట్ గా ఉంటాడు, ఏం చేయాలి మరి, అందరూ పొద్దున్నే వచ్చేస్తారు, రాజు వస్తాడు, ఈ వీళ్ళందరూ ఈ చేసే అర్చన చేసే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న గిరిజన జాతికి చెందిన వాళ్ళు అనమాట.
శబర జాతికి చెందిన గిరిజనులు వాళ్ళందరూ కూడా వస్తారు. ఇది రామానుజాచార్య శిష్యులు కూడా వస్తారు. కానీ రామానుజాచార్యురాడు. ఏం జరిగిందంటే మంచంతో సహా రామానుజాచార్యుల్ని రాత్రికి రాత్రి ఏం చేస్తాడంటే జగన్నాథుడు తీసుకొని ఈ నవదీప్ ద్వాములో ఈ రుద్రద్వీపంలో ఉంచుతాడనమాట. వచ్చి గౌరంగ మహాప్రభులాగా దర్శనమిస్తాడు. దర్శనమిచ్చి ఆ ఓ రామానుజాచార్య వాళ్ళని అక్కడ దర్శనం వాళ్ళని చేసుకొని నువ్వు అందులో కల్పించుకోకు అని చెప్పి ఆయనకు దర్శనం ఇచ్చి నేను వచ్చే యుగంలో ఇక్కడ నేను గౌరంగ మహాప్రభులాగా వస్తాను. అప్పుడు నీకు తెలుస్తుంది ఈ అవతారం యొక్క మహత్యము. అయితే ఆయన చెప్తారనమాట, స్వామి నువ్వు అప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు హరే కృష్ణ మహామంత్రాన్ని, నేను ఇప్పుడే ప్రచారం చేస్తాను అని ఆయన రిక్వెస్ట్ చేస్తారు. ఏ విధంగా నువ్వు వచ్చి రాధారాణి యొక్క గొప్పతనం హరే కృష్ణ మహామంత్రం గొప్పతనం చెప్పాలనుకుంటున్నావో అది నేను ఇప్పుడే చెప్తానంటే, లేదు లేదు దానికి ఇంకా సమయం ఉంది, అది నేను అప్పుడు ప్రచారం చేస్తాను అంటే, అయితే నేను కూడా వస్తాను అప్పుడు అంటే, సరే నువ్వు కూడా రా అంటే ఆయన అనంతుడిలాగా వస్తారనమాట రామానుజాచార్య. అక్కడి నుంచి తర్వాత శ్రీకాకుళానికి డైరెక్ట్ గా పంపించేస్తారు రామానుజాచార్యుని. ఆ తర్వాత శంకరాచార్య కూడా అక్కడికి వస్తారు, స్వయంగా మహాప్రభుని దర్శనం చేసుకుంటారు ఆయన కూడా. ఆయన చెప్తారు ఇక్కడ మాయావాదానికి అవకాశం లేదు, నువ్వు ఇక్కడ చెయ్యకు ప్రచారం, నువ్వు వేరే ప్రదేశానికి వెళ్ళి ప్రచారం చేసుకో అని చెప్తారు. ఆ తర్వాత విష్ణు స్వామి కూడా వస్తారు. విష్ణు స్వామి ఎవరు, రుద్ర సంప్రదాయంలోని ఆచార్యుడు. ఆయన కూడా స్వయంగా గౌరంగ మహాప్రభువుని దర్శనం చేసుకుంటారనమాట. అయితే మీరు ఈ నవదీప్ ధామ్ గురించి, స్వయంగా చైతన్య మహాప్రభు గురించి అనేక పురాణంలో ఉంది, స్కంద పురాణంలో మరియు గర్గ సంహితలో, ఆ తర్వాత మనకి విష్ణు పురాణంలో, ఎన్నో పురాణంలో మహాప్రభు గురించి నవద్వీప్ గురించి ఉంది మాతాజీ. ఇది ఎక్కడ కూడా మనకి ప్రతి పురాణం నుంచి శ్లోకం ఉంది. నేను లాస్ట్ టైం చైతన్య చరితామృతం చెప్పినప్పుడు కూడా అనేక ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను. ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పలేకపోతున్నాను. నేను ఇందాక కూడా చెప్పాను సువర్ణ వర్ణ హేమాంగు, అక్కడ భీష్మాచార్యుడు స్వయంగా చెప్తాడనమాట. ఆయన భీష్మ పితామహుడు మహాప్రభుని దర్శించుకొని ముందే చెప్తారు విష్ణు సహస్రనామంలో. ఇవన్నీ కూడా చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావము, ఆయన స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. అయితే ఈ ప్రదేశం ఎంత గొప్పది అంటే ఈ నవద్వీప ధామము, ఈ ప్రదేశంను మీరు ఈ మొత్తం భూమి మీద ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల కంటే కూడా ఎన్నో మిలియన్ రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది ఈ మాయాపూర్ని మీరు దర్శించుకుంటే, ఈ నవద్వీప ధామని దర్శించుకుంటే. అయితే ఎప్పుడు చెప్పినా ఎక్కువగానే చెప్తారు మాతాజీ అనుకోకండి, ఎందుకంటే మీరు ఏ లీలలో ఏ భక్తుడు ఎవరితో ఉన్నారో, కృష్ణుడితో ఉన్న రాముడితో ఉన్న అందరు భక్తులు కూడా స్వయంగా కలియుగంలో చైతన్య మహాప్రభువు వచ్చినప్పుడు వచ్చారు, వాళ్ళందరూ కూడా ఈ లీవులలో భాగస్వామ్యం పంచుకున్నారనమాట. అందుకని భక్తుల యొక్క సాంగత్యంలో ఈ మాయాపూర్ని నవద్వీపుని ఎవరైతే దర్శించుకుంటారో ఇంకా ఏది దర్శించుకోవాల్సిన అవసరం లేదు, అంత గొప్ప క్షేత్రము. అందుకని జీవితంలో ఒక్కసారైనా కానీ మాయాపూర్ని దర్శించుకోండి. వీలైన వాళ్ళు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నా చాలా మంచిది, కనీసం దర్శనం మాత్రం తప్పకుండా అందరం చేసుకోవడానికి, అందరూ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మాతాజీ. ఈ విధంగా మనము ఆన్లైన్ మాయాపూర్ ట్రిప్ ని పూర్తి చేసుకున్నాము. ఏమనిపించింది మాతాజీ మీ అందరి? మాతాజీ రుద్రదీపం దేనికి చెప్పలేదు మాతాజీ. రుద్రద్వీపము సాఖ్యం మాతాజీ, ఇంకా అదొక్కటే మిగిలింది, సాఖ్యానికి ప్రతీక. సాఖ్యానికి హరే కృష్ణ మాతాజీ. మొత్తం 7 దీపాలు కదా మాతాజీ? 7 దీపాలు. ఎన్ని రోజులు పట్టింది మాతాజీ మీకు ఇవన్నీ దర్శించడానికి? అంటే మొన్న మాతాజీ మేము మొన్న వెళ్ళినప్పుడు అన్ని దర్శనం చేసుకోలేదు, ఒక 4-5 మాత్రం దర్శనం చేసుకున్నాము. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఇంకొన్ని చేసుకున్నాము. మొత్తం చేసుకోవాలంటే మాతాజీ 5-6 మినిమం, 5-6 మినిమం 1 వీక్ పడుతుంది మాతాజీ. ఇవన్నీ చూసారు.